ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమః శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు చ. ఇప్పుడు మానవులు తెలుసుకునేటువంటి పద్ధతి రెండు రకాలుగా ఉన్నది. ఒకటి, తత్వము ఒకటే అయి ఉండగా, ఏకము అయి ఉండగా దాని యందు బహుత్వమును ఆరోపించుట. అది అజ్ఞానముతో ఉండే దృష్టి, చాలా స్థూలమైన దృష్టి. ఆ దృష్టి వలన, అటువంటి దృష్టి వలన మనిషి ఆ సత్య వస్తువును తెలుసుకోలేకపోతాడు. ఉదాహరణకి మనం లోకంలో చూస్తాము, మీకు రెండు దృష్టాంతాలు చెప్తా. లోకంలో మనకి తెలుస్తూ ఉంటుంది ఎలాగంటే, బంగారపు ఆభరణాలను చూసి ఆ నానాత్వం చేత ప్రలోభితులై జనులు అనేకములైన ఇక్కట్లు పడుతూ ఉంటారు. మామూలుగా కుటుంబాలలో ఈ బంగారం పెట్టే అంతటి కలహము ఇంక దేనివల్ల రాదు. ఆఖరికి తల్లి కొడుకుల మధ్య కూడా బంగారం మూలంగా కలహాలు వస్తాయి. బంగారం అంటే ఏమిటి, ఏం చేస్తారు, ఆభరణాలే. ఈ ఆభరణాల దృష్టి ఎలా ఉంటుందంటే, నాకేమో కాసుల పేరు ఉంది కానీ కంటె లేదని, కంటె ఉంది కానీ నెక్లెస్ లేదని, నెక్లెస్ ఉంది కానీ లేకపోతే కంకణములు లేవని, మరొకటి లేదని, మరొకటి లేదని, ఇంత బంగారం అని, అంత బంగారం అని, అసలు మనం పుట్టింది బంగారం పెట్టుకోవడానికే అన్నట్టుగా బంగారం కొనుక్కుని దాచిపెట్టుకుని దాన్ని పెట్టుకుంటూ ఉండడం, దీనికోసమే మన మానవ జన్మ వచ్చింది అన్నట్టుగా జనులు ప్రవర్తిస్తూ ఉంటారు. ముఖ్యంగా మేము సాంప్రదాయ కుటుంబాల వాళ్ళ అనుకునే వాళ్ళలో ఈ పిచ్చి మరింత ఎక్కువ. కొంచెం ఆధునికమైన దృష్టికోణం గల వాళ్ళు ఇంత పిచ్చిగా ఉండరు. ఇప్పుడు కోకాకోలా కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన ఇండియన్ అమ్మాయి, ఆమె మెడలో ఒక చిన్న గొలుసు, సన్నటి గొలుసు ఒకటి వేసుకుని ఉంటుంది, అంతే బంగారం పెట్టుకుంటుంది ఆవిడ, అంతకంటే ఇంకేముండదు. అలాగే స్మృతి ఇరానీ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టరు, మెడలో చిన్న గొలుసు ఒక్కటే ఉంటుంది, ఇంకా అంతకంటే బంగారం ఏముండదు. చాలా సింపుల్గా ఉంటారు, బంగారం పెట్టుకుంటారు కానీ కొద్దిగా పెట్టుకుంటారు. ఈ బంగారపు ఆభరణాల వ్యామోహం ఎంత ఎక్కువ ఉంటే జనంలో, ఆ వ్యామోహానికి మూలం ఏమిటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మూలం ఏమంటే, ఇదంతా బంగారమే అనే ఏకత్వ దర్శనం లేకపోవడమే మూలం. ఇవి కనపడడానికి అనేకములుగా ఉన్నా పేర్లను బట్టి, ఇది నెక్లెస్లు, ఇది కర్ణాభరణములు, ఇది హస్తాభరణములు అని వేరువేరు పేర్లతోటి చలామణిలో ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా ఒకే బంగారము అనే ఏకత్వ దర్శనము లేకపోవడం చేతనే కేవలం బంగారపు ఆభరణాలు కొనుక్కోవడం కోసమని ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళి రావడం అనే అంత పిచ్చికి కూడా జనాలు వడగడుతూ ఉంటారు. కారణం ఏమంటే, ఏకమునందు అనేకమును దర్శిస్తూ ఉండడం, అది ఏకమ అలా కాదు, అది ఏకమై ఉండగా అనేకమే సత్యం అనేటువంటి భ్రమలో ఉండడం. ఈ భ్రమకు, ఇటువంటి దృష్టికి స్థూల దృష్టి అని పేరు. చాలా స్థూలమైన దృష్టి. ఈ దృష్టి కొద్దో గొప్ప అమ్మాయిలకు ఉండడంలో కొంత శోభ కలదు. ఏదో అమ్మాయిలు ఉన్న తర్వాత మన సంస్కృతి ఎలా ఉన్నది, దేవీ దేవతలు కూడా ఆభరణాలు పెట్టుకున్నట్టుగా వర్ణించి కూర్చోబెట్టారు. అటువంటి పరిస్థితుల్లో ఆ సంస్కార బలం చేత మనకు ఉండేటువంటి ఆచార వ్యవహారాలను బట్టి ఏదో కొద్దిగా అమ్మాయిలు అన్న తర్వాత ముక్కుకి, చెవికి, మెడకి ఏదో కొద్దిగా పెట్టుకోవడం అన్నది ఒక శోభ, అంతవరకు బాగుంది. కానీ అది ఒక వ్యామోహం స్థాయికి చేరుకోవటం అన్నది చాలా పెద్ద దురదృష్టకరమైన విషయం.
ఇప్పుడు నేను సోషల్ రిఫార్మ్ గురించి మాట్లాడటం లేదు. నేను ఏమంటున్నానంటే ఈ వ్యామోహమునకు మూలమేమి అని నేను పరిశీలిస్తున్నా. ఒక ఫిలాసఫర్గా ఈ సమాజంలో ఉండేటువంటి ఈ వ్యామోహమునకు మూలం ఏది? ఫిలాసఫర్స్ ఎలా చూస్తారంటే, మనిషి ఆలోచించే విధానాన్ని బట్టి మనిషి యొక్క జీవితము నడుస్తూ ఉంటుంది. క్రతుమయ పురుష, మనిషి అన్నవాడు వాడి ఆలోచనా శైలి చేత నడిపించబడుతూ ఉంటాడు. ఆ ఆలోచనలో కనుక కల్తీ ఉన్నట్లయితే జీవితం అంతా కూడా తప్పుదారిని పోతూ ఉంటుంది. ఈ బంగారపు ఆభరణాల మీద వ్యామోహమునకు హేతువు ఏమనగా, ఈ ఆభరణములన్నీ వాస్తవంలో నామరూపాత్మకములు కాబట్టి అసత్యములు, బంగారం ఒక్కటే సత్యము అనే మౌలికమైన ఏకత్వాన్ని గుర్తించలేకపోవడమే ఈ వ్యామోహానికి కారణము. నేను ఇందాక మనవి చేసినట్టు అమ్మాయిల్లో కొద్దిగా మాత్రం బంగారం పెట్టుకోవాలనే ఆకాంక్ష ఉండడం తప్పు కాదు, అబ్బాయిలు కూడా బంగారం పెట్టుకోవడం అన్నది చాలా విడ్డూరం. ఏదో పేరుతో బంగారాన్ని ధరించడం, అబ్బాయిలు పోనీ ఏదో సంసారంలో ఏదో ఏదో, సాధు సంతులు బంగారాన్ని ధరించడం అన్నిటికంటే విడ్డూరమైన విషయం. అంతకంటే విడ్డూరం మరొకటి ఉండదు. సాధు సంతులు తమ దగ్గర ఏదైనా బంగారం అనుకోని విధంగా పోగుపడితే దాన్ని ఆ అమ్మాయిలకి ఇచ్చేసేయాలి తప్ప దాన్ని అలా అట్టి పెట్టుకుని ఏదో పేరుతో మాల బంగారంలో పెట్టుకున్నానని, శివుడికి లింగానికి బంగారపు తొడుగు వేయించానని ఇటువంటి పేర్లు పెట్టి ఆ బంగారపు వ్యామోహంలో ఉండడము చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ పరిణామం అలా ఎందుకు వచ్చింది అంటే ఒకే ఒక కారణం, నామరూపముల వ్యామోహములో పడి నామరూపములు సత్యము కావు అని తెలుసుకోలేక ఈ నామరూపములన్నింటి యందు ఉన్న తత్వము బంగారమనే ఒక్కటియే అనే మౌలికమైన సత్యాన్ని తెలుసుకోలేకపోవడం చేత ఈ వ్యామోహంలో సమాజం పోతూ ఉంటుంది. మీకు ఒక దృష్టాంతం చెప్పాను, ఇది లౌకిక దృష్టాంతం. ఇక ధార్మిక దృష్టాంతం, ధార్మిక అంటే ధర్మాన్ని అనుష్ఠించే సందర్భం అన్న అభిప్రాయం కాదు. మన పూజలు దేవుళ్ళు మతపరమైనటువంటి కర్మకాండ దానికి సంబంధించి చూసినట్లయితే అక్కడ కూడా ఏకత్వాన్ని గుర్తించలేక బహుత్వం వెంట పరుగులు తీయడం అనేటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఈశ్వరుడు ఒక్కడు అని ఇప్పటిదాకా హిందూ సమాజంలో ఇప్పటిదాకా ఆ ఒక నిర్ణయానికి ఇంకా సమాజం వచ్చిన ధోరణి దాఖలాలు మనకు కనపడవు. బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, శివుడు వేరు అంటూ కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఉపనిషత్తుల్లో, తత్వాల్లో, భాగవతం ఇత్యాది తాత్విక గ్రంథాల్లో ఉరికే పేర్లేరా అవన్నీ. పేర్లు తప్ప తత్వం ఒక్కటే అని నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా కూడా శివ విష్ణు విభేదాలు అలాగే ఉన్నాయి. ఎందుకనో బ్రహ్మదేవుడి గురించి ఎవడూ దెబ్బలాడ్డు, ఎందుకంటే ఆయన్ని పూజించడం మానేశారు. ఒక సమస్య తప్పింది అక్కడతో, ఒక ఇష్యూ సాల్వ్ అయింది. శివ విష్ణు విభేదాలతోటి పుస్తకాలు, కావ్యాలు, దేవాలయాలు, సంస్థలు ఎంత గలాభా ఉండాలో అంత గలాభా ఉంటుంది భేద దృష్టి కారణంగా. అంటే ఎంతసేపటికి భేదాన్ని చూస్తూ ఉండడం అనే అలవాటు. శివుడన్నా విష్ణువన్నా తత్వం ఒకటే, శివుడు విష్ణువు అనేవి నామములు వేరు, నామాలకి చెంది రూపములు వేరు, కానీ తత్వం ఒక్కటే అని తెలుసుకోవటానికి ఇంకా సమాజం సంసిద్ధం కాలేదు. సమాజం మాట అలాంటి పెట్టండి, ధర్మాచార్యులు, మతాచార్యులు, సాధు సంతులు కూడా ఈ మౌలికమైన సత్యాన్ని తెలుసుకోవటానికి ఇంకా సంసిద్ధంగా లేరనే అనిపిస్తుంది. దృష్టి ఎప్పుడూ బహుత్వం వైపు పరిగెడుతూ ఉంటుంది. ఏకత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా బహుత్వాన్ని పెంచేటువంటి ధోరణి కనపడుతుంది. ఇప్పుడు లక్ష్మి, లక్ష్మి అంటే లక్ష్మి వేరు, పార్వతి వేరు, సరస్వతి వేరు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? పోనీ అక్కడితో ఆగుతున్న మనస్సు. ఇప్పుడు ఆ మహాశక్తిని, ఈ సకల జగత్తును ప్రకటింపజేసిన మహాశక్తి ఏది గలదో ఆ మహాశక్తిని ఒక దేవీ రూపంగా ఆరాధించడం వరకు చాలా శోభగా ఉన్నది. ఆ దేవీ రూపాన్ని మూడు ముక్కలు చేసి పెట్టడం, మళ్ళీ వేరంటూ ఉండడం, అది అక్కడ మళ్ళీ బహుత్వం వచ్చేసింది, నానాత్వం అనే దోషం వచ్చేసింది. పోనీ లక్ష్మి అని పోనీ అక్కడతో ఆగచ్చా? పోనీ అక్కడతోటైనా ఆగుతుందా? ఆగదు. మళ్ళీ లక్ష్మి అష్టలక్ష్మి అని మళ్ళీ ఎనిమిది లక్ష్ములకి ఎనిమిది దేవాలయాలు. ఏమిటి ఒక లక్ష్మికి ఇంకో లక్ష్మికి తేడా ఏమిటి? మీరు అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళి ఒక లక్ష్మికి ఇంకో లక్ష్మికి తేడా ఏమిటి? మీరు మీకేమైనా అర్థమైందేమో చెప్పండి. మీకు
మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు ఇన్ని శ్లోకాలు చెప్తారు, మీకు మతిపోతుంది, ఉన్న మతి కూడా ఊగుతుంది. వాళ్ళని అడగకుండా మీకేమైనా అర్థమైందా ఒక లక్ష్మికి ఇంకో లక్ష్మికి తేడా? నాకేం అర్థం కాదా? ఊరికే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి హారతిస్తూ ఉండడం, ప్రసాదం తీర్థం అంటూ ఉండడం, ఒకేలా ఇది సంతాన లక్ష్మి, అది గజలక్ష్మి, ఇది జయలక్ష్మి, ఇది వీరలక్ష్మి, అది వరలక్ష్మి అంటూ ఉడితే పేర్లే మారింది తప్ప అంతా ఒకే లక్ష్మి కదా. కాబట్టి ఏమంటే అష్టలక్ష్ములు ఖాయమా, ఒక లక్ష్మి ఖాయమా, ఏది ఖాయం అనుకుంటున్నారు మీరు? ఒక లక్ష్మి ఖాయం అంటే మీరు వేదాంత విద్యార్థులు అయ్యారు, అష్టలక్ష్ములు ఖాయమంటే మీరు ఇంకొకటి ఏదో అవుతారు. ఈ విధంగా భేదదృష్టి అన్నది సమాజ జీవనంలో, లౌకిక జీవనంలోనూ, ఆధ్యాత్మిక సోకాల్డ్ ఆధ్యాత్మిక జీవనంలోనూ కూడా భేదదృష్టి చాలా దృఢంగా ఉంటుంది. సాధకులు ఈ భేదదృష్టి నుంచి బయటపడాలి. భేదము అసత్యం, భేదం సత్యం కాదు. మీకు నేను ఎప్పటికీ ఎలక్ట్రిసిటీ దృష్టాంతం చెప్తూ ఉంటా, ఫ్యాన్ వేరు, బల్బులు వేరు, బల్బులు వేరు, ఫ్యాన్లు వేరు, హీటర్లు వేరు, కూలర్స్ వేరు, టీవీలు వేరు, మరొకటి వేరు, మరొకటి వేరు. ఈ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రిసిటీతో నడిచే గ్యాడ్జెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటారు? లక్షల రకాల గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఒక్కో గ్యాడ్జెట్లో ఎన్ని భేదాలు ఉన్నాయంటారు? అనేక రకాల భేదాలు. ఒక్కో బల్బుల్లోనే ఎన్నో భేదాలు ఉన్నాయి, ఫ్యాన్లలోనే ఎన్నో భేదాలు ఉన్నాయి. అయితే ఈ గ్యాడ్జెట్స్ ఇన్ని ఉన్నప్పటికీ వీటన్నిటి యందు ఒకే ఎలక్ట్రిసిటీ గలదు. అది కఠోరమైన సత్యం. చిత్రం ఏంటంటే, ఒకచోట వేడి, ఇంకొక చోట చల్లదనం వచ్చే సందర్భంలో కూడా ఎలక్ట్రిసిటీలో భేదమే ఉండదు. హీటర్ వేరు, కూలర్ వేరు, కానీ ఎలక్ట్రిసిటీ వేరు కాదు, ఒకటే. అదేవిధంగా మనుషులు తీసుకోండి, మనుషులు తీసుకోండి. మనుషుల గురించి చెప్పాలంటే మనం ఎన్ని రకాలుగా విడగొట్టుకుని కూర్చున్నాము. భారతీయులు వేరు, పాశ్చాత్యులు వేరు. భారతీయుల్లో ఉత్తరాహులు అంటే నార్త్ ఇండియన్స్ వేరు, దక్షిణాత్యులు వేరు. దక్షిణాత్యులలో మద్రాసీలు వేరు, తెలుగు వాళ్ళు వేరు. తెలుగు వాళ్ళలో ఆంధ్ర వాళ్ళు వేరు, రాయలసీమ వాళ్ళు వేళ్ళు, తెలంగాణ వాళ్ళు వేరు. త్రిమూర్తులు వేరన్నట్టుగానే ఈ మూడు మళ్ళీ వేరు వేరు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వేరు, రాయలసీమ వాళ్ళు వేరు. ఆంధ్ర వాళ్ళలో గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు వేరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వారు, ఉత్తరాంధ్ర వాళ్ళు వేరు, దక్షిణాంధ్ర వాళ్ళు వేరు. మళ్ళీ ఉత్తరాంధ్ర వాళ్ళలోనే బ్రాహ్మణులు వేరు, క్షత్రియులు వేరు. బ్రాహ్మణుల్లోనే 6,000 నియోగులు వేరు, 3,000 నియోగులు వేరు, 12,000 నియోగులు వేరు. పురుషులు వేరు, స్త్రీలు వేరు, పిల్లలు వేరు, పెద్దలు వేరు. ఈ రకంగా ఒక మానవ జాతిని ఎన్ని ముక్కలు చేయటానికి అవకాశం ఉందో తెలుసుకోవాలనుకుంటే భారతదేశానికి వస్తే సరిపడుతుంది. ఎలాగంటే యాపిల్ పండు తీసుకుని హారిజాంటల్గా టకటక టకటక 16 ఘాట్లు పెట్టేసి, మళ్ళీ వెర్టికల్గా హారిజాంటల్గా మళ్ళీ టకటక టకటక 16 ఘాట్లు పెట్టేశారనుకోండి, ఎన్ని ముక్కలు అవుతుంది ఆ యాపిల్ పండు? 32 అవ్వదు, ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది, 256 ఎంతో అవుతుంది. గుణకారం చేయాలి. 16 లెక్కలు గుర్తు లేదు నాకు, మీకు ఏమైనా గుర్తుంటే చెప్పండి. ఎంత, 256? ఇది కరెక్టే, అన్ని ముక్కలు అవుతుంది. కాబట్టి ఈ భేద దృష్టి నుంచి మనం బయటపడిపోవాలి. తర్వాత అంటే, ఇప్పుడు నేను మనుషుల్లో ఎన్ని కేటగిరీలు చెప్పానో అన్ని రకాల మనుష్యుల యందు కూడా, అంటే మానవ మాతృని యందు, వాడు భారతీయుడు కానీ, విదేశీయుడు కానీ, పురుషుడు కానీ, స్త్రీ కానీ, ఈ కులం కానీ, ఆ కులం కానీ, ఏ వర్గం కానీ, ఏ ప్రాంతం కానీ, మానవ మాతృని యందు, సకల మానవుల యందు ఒకే చైతన్యము కలదు. అసలు మీరు సంగతి గమనించండి, వైద్యశాస్త్రం అనేది ఎందుకు ఉందో తెలుసిన? సైన్స్, అది ఆ సైన్స్ ప్రకారం మీకు వైద్యాలు చేస్తూ ఉంటారు. అది ఎందుకు ఉందో తెలుసిన? మానవులందరి ఎందు ఒకే ప్రాణశక్తి ఉండబట్టే వైద్యం అనేది ఒకటి ఉన్నది.
మీలో ప్రాణశక్తి వేరు, నాలో ప్రాణశక్తి వేరు అయితే వైద్యశాస్త్రం ఉండదు, వైద్యశాస్త్రమే ఉండదు. మనందరం పీల్చే గాలి ఒక్కటి కాబట్టే మీరు హాస్పిటల్కి వెళ్ళగానే గాలి పీల్చడానికి కష్టపడుతూ ఉంటే వాడు ఆక్సిజన్ సిలిండర్ పెట్టి నోటికి గాలి పీల్చి ఇట్లా ఏర్పాటు చేస్తాడు. అలా ఎందుకు పెట్టుకోగలిగాడు ఆక్సిజన్ సిలిండర్? ఎందుకు పెట్టుకోగలిగాడు? బికాజ్ మనందరం ఒకే ఆక్సిజన్ని పీలుస్తున్నాం కాబట్టి అలా పెట్టుకోగలిగాడు. ఆ సైన్స్ ఎందుకు వచ్చింది? మనందరం ఒకే గాలి పీలుస్తున్నాం కాబట్టి ఆ సైన్స్ వచ్చింది. మనం ఎక్కడికైనా ఊరు వెళ్తే తాగడానికి మంచినీళ్ళు ఇస్తారు. ఎందుకు అలా ఇవ్వగలుగుతున్నారు? ఎందుకు ఇవ్వగలుగుతున్నారంటే అందరం ఒకే నీరు త్రాగుతున్నాం కాబట్టి వాళ్ళు అలా ఇవ్వగలుగుతున్నారు. మీరు కలకత్తా వెళ్తే భోజనం చేయడానికి హోటల్ ఉంటుంది. ఎందుకని? అందరము ఒకే ఆహారాన్ని తినగలుగుతున్నాం కాబట్టి హోటల్ అనేది ఒకటి ఉంది. లేకపోతే అసలు ఆ వ్యవస్థే ఉండేది కాదు. అంటే ఒకే తిండి తిని, ఒకే నీరు త్రాగి, ఒకే గాలి పీల్చి, ఒకే ప్రాణశక్తిని కలిగి ఉండి, ఒకే చైతన్యం యొక్క ప్రకాశంలో ప్రకాశిస్తూ ఉన్న మానవులు అనేకులైనా ఇవన్నీ ఒక్కటే. ఏది అనేకమో అది నామరూపములు, మానస మనస్సు చేత ప్రొజెక్ట్ చేయబడినవి అంటే కల్పితములు, అయథార్థములు. ఆ అనేకమునందు ప్రకాశిస్తూ ఉండే ఒక్కటి ఏది గలదో అది ఏ సత్యము. ఆ సత్యమునకే దేవుడు అని పేరు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దేవుడు ఒకటా అనేకమా? ఒకటి. బంగారము దేవుడు ఒకటా అనేకమా? ఒకటే. బంగారము దేవుళ్ళు ముగ్గురు ఉంటారా, ఐదుగురు ఉంటారా, పది మంది ఉంటారండి? బంగారము దేవుళ్ళు ఒక్కటే. ఇప్పుడు అమెరికా వెళ్ళారనుకోండి, అక్కడ బంగారం దేవుడు వేరుగా ఉంటాడా, మన ఇండియా బంగారం దేవుళ్ళు అవే ఉంటాడా? ఒక్కటే. దుబాయ్లో బంగారపు దేవుడు, ఇండియా బంగారపు దేవుడు ఒకటేనా వేరువేరా? అవిభక్తం విభక్తేషు విభక్తమివచ స్థితం. సో అవిభక్తంచ భూతేషు. తర్వాత ఇంకా అక్కడతో అవలేదు. మానవులందరిలో ఒకే చైతన్యం, ఒకే ప్రాణం ఉండడమే కాదు. మీరు ఆలోచించండి, రెండు చెట్లు పెరుగుతున్నాయి పక్క పక్కన అడవిలో. ఈ చెట్టులో ఉండే ప్రాణశక్తి, ఆ చెట్టులో ఉండే ప్రాణశక్తి ఒకటనిపిస్తుందా, వేరువేరు అనిపిస్తుందా మీకు? ఒకటే ప్రాణశక్తి గలదు. చెట్లు పెరుగుతున్నాయి, పశువులు సంచరిస్తున్నాయి అడవిలో. ఆ పశువులలో ఉండే ప్రాణశక్తి, చెట్లలో ఉండే ప్రాణశక్తి ఒకటేనంటారా, వేరువేరు అంటారా? ఒకటే. ఒకటే. ఆ పశువులు ఆ ఆకుల్ని, అలములను, గడ్డిని తిని బతుకుతాయి పశువులు. రెండింటిలో ఒకే ప్రాణశక్తి ఉన్నది. అంచేతనే ఆకులలములు పశుపక్ష్యాదులకు మనుష్యులకు ఆహారం ఎందుకు అవుతున్నాయంటే వాటిలో ఉన్న ప్రాణశక్తి, వీటిలో ఉన్న ప్రాణశక్తి ఒకటే. తర్వాత చెట్లలో ఉండే ప్రాణశక్తి, పశువులలో ఉండే ప్రాణశక్తి, పైన పక్షులు ఎగురుతూ ఉంటాయి, వాటిలో ఉండే ప్రాణశక్తి, చుట్టూ మనుష్యులు సంచారం చేస్తూ ఉంటారు, వాళ్లలో ఉండే ప్రాణశక్తి ఒకే ఒక ప్రాణశక్తి. భేదమే లేదు. అన్నిటి యందు ఒకే లైఫ్ కలదు. ఆ ప్రాణమే దేవుడు. ఆ దేవుడికే ఉపనిషత్తులలో హిరణ్యగర్భుడు అని పేరు. ఆ దేవుడికే. సో ఆ ప్రాణశక్తి ప్రాణస్వరూపం. ప్రాణము బ్యాక్టీరియం దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద డైనోసార్స్ మొదలైన మహాప్రాణుల వరకు ప్రాణుల సైజెస్ డిఫరెంట్ ఉండొచ్చు, వాటి యొక్క స్థితిగతులు వేరువేరుగా ఉండొచ్చు. అన్ని ప్రాణులలో ఒకే ప్రాణశక్తి గలదు, ఒకే చైతన్య శక్తి గలదు. ప్రాణశక్తి కంటే కూడా మీరు ఇంకొక అడుగు ముందుకు వేసి అచిచ్చక్తి అంటారు. ఒకే చైతన్యము గలదు, తెలివి, ఎరుక, ఒకే తెలివి గలదు. దేహములు వేరు, కానీ దేహములన్నింటి యందు వ్యాపించి ఉన్న చైతన్యము ఒక్కటియే. అవిభక్తంచ భూతేషు. భూతేషు అంటే ప్రాణుల యందు. ప్రాణులు అనేకము, కానీ ప్రాణులలో మీకు విభక్తి అంటే విడివిడివిడిగా ఉండడం కనపడుతూ ఉన్నప్పటికీ ఈ ప్రాణులన్నింటి యందు ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఏ వెలుగు గలదో, దీపాలన్నింటిలో వెలుగు ఒక్కటే అన్నట్టుగా ఈ ప్రాణులన్నిటి యందు ఒకే చైతన్యము గలదు. ఆ చైతన్యానికే ఈశ్వరుడు అని పేరు. సో పాలు
పాలన్నింటి ఎందు ఒకే తీయదనము కలదు. నీళ్లు ఎన్ని రకాల నీళ్లున్నా నీళ్ళన్నింటి ఎందు ఒకే తడి కలదు. ఇప్పుడు హైదరాబాద్లో నీళ్లలోనూ, విజయవాడ నీళ్లలోనూ, మద్రాసు నీళ్లలోనూ తడి ఒకటే ఉంటుందా వేరువేరుగా ఉంటుందా? ఒకటే ఉంటుంది. సో అదేవిధంగా సకల ప్రాణుల యందు ఒకే పరమాత్మ గలడు. ఇప్పుడు వేలాది కడవలలో నీళ్లు పోసిపెట్టినట్లయితే వాటన్నిటి యందు ప్రతిఫలించే సూర్యుడు ఒక్కడే. అదేవిధంగా ఇంతమంది మానవుల హృదయములలో ప్రతిఫలిస్తూ ఉండే పరమాత్మ ఒక్కడే. తర్వాత మీకు సముద్రం ఎక్కడున్నా ఉప్పు ఒక్కటియే. విశాఖపట్నం సముద్రంలో ఉన్న ఉప్పు, కలకత్తా సముద్రంలోని ఉప్పు, బాంబే సముద్రంలోని ఉప్పు, న్యూయార్క్ సముద్రంలోని ఉప్పు ఒక్కటియే. అట్లాంటిక్ అయినా పసిఫిక్ అయినా ఉప్పు ఒక్కటియే. అదేవిధంగా సకల ప్రాణుల యందు ఒకే పరమాత్మ గలడు. సముద్రం ఒక్కటియే. మనం ఒకే సముద్రానికి చైనా పక్కన ఉన్నప్పుడు చైనా సీ అని, ఇండియా పక్కన ఉన్నప్పుడు ఇండియన్ ఓషన్ అని, అరేబియా పక్కన ఉన్నప్పుడు అరేబియన్ ఓషన్ అని, బెంగాల్ పక్కన ఉన్నప్పుడు బే ఆఫ్ బెంగాల్ అని, ఈ విధంగా ఒకే సముద్రానికి మనం ఇన్ని పేర్లు పెట్టుకుంటాం. సముద్రం ఒక్కటే. సముద్రంలోని అలలు అనేకం. ఒకప్పుడు అలలు సింపుల్గా చిన్నవిగా ఉంటాయి. విశాఖపట్నంలో అలలు చిన్నవిగా ఉంటాయి, అదే బాంబేలో అలలు అయితే కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఆ సందర్భాన్ని బట్టి అలలు అనేకం. కానీ ఈ అలలన్నిటినీ నీటితో నింపి వాటిని నిలబెడుతూ వాటికి మనుగడను ఇచ్చే నీరు సముద్రము ఒక్కటియే. కాబట్టి సూర్యకాంతి పొద్దుట మధ్యాహ్నం సాయంకాలం ఒక్కటే ఉంటుంది. సూర్యకాంతి ఒక్కటే ఉంటుంది. పొద్దుట సూర్యకాంతి వేరు, మధ్యాహ్నం కాంతి వేరు, సాయంకాలం కాంతి వేరు కాదు. ఒకటే కాంతి, ఒకటే వెలుగు. అదేవిధంగా బ్రహ్మ వేరు, విష్ణు వేరు, శివుడు వేరు ఏమీ కాదు. ఒకే పరమాత్మకి అన్ని పేర్లు. మీరు ఎన్ని పేర్లతోటి పిలిచినా, ఎన్ని రూపాలుగా ఆరాధించినా పరమాత్మ తత్వము ఒక్కటియే. సో నిజానికి మీకు ఈ బ్యాలెన్స్ షీట్ చూస్తా, ఈ వ్యాపారస్తులు బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తారు. అంటే ఏమిటి, ఆ రోజు క్రయములు విక్రయములు అన్నింటినీ యాడ్ చేసేసి డెబిట్లు క్రెడిట్లు అన్నీ సెటిల్ చేసేసి ఫైనల్గా ఒక అంకె వస్తుంది, ఫైనల్ ఫిగర్ సెటిల్ అవుతుంది. ఈరోజు లావాదేవీలు అన్నీ పూర్తయిన తర్వాత మనకి 10,000 రూపాయలు లాభం మిగిలింది అని ఏదో ఒక అంకె తేలుతుంది. ఒకసారి ఆ ఫైనల్ అకౌంట్ సెటిల్ అయిపోయిన తర్వాత, అంటే ఏమిటి, కూడికలు తీసివేతలు క్రెడిట్లు డెబిట్లు అన్నింటినీ ట్యాలీ చేసేసి ఫైనల్ అకౌంట్ ఒకసారి సెటిల్ చేసేసిన తర్వాత, ఇక ఈ ఇంటర్నల్ డీటెయిల్స్ ఉంటాయి చూసారా, ఇంత ఇక్కడ ఈ పెట్టే క్యాష్ ఎంత అయింది, చెక్ ఖర్చు ఎంత అయింది, ఆ ఖర్చు ఎంత అయింది, ఈ వివరములకు ఇంక ఇంపార్టెన్స్ ఉండదు. అవన్నీ కూడా ఆ ఫైనల్ అకౌంట్లో కలిసిపోతాయి. ఫైనల్ అకౌంట్ ఒక్కటే మిగిలి ఉంటుంది. అదేవిధంగా మానవులు, మానవుల్లో కులాలు, వర్గాలు, వర్ణాలు, ప్రాంతాలు, మతాలు, ఇలాగ ఎన్ని భేదాలున్నా, పశు పక్ష్యాదులు, చెట్టు చేమలు ఇత్యాది భేదములు ప్రాణులలో ఎన్ని ఉన్నా, వీటన్నింటినీ ఒకే చైతన్యము ఒకే పరమాత్మ గలదు అని మీరు ఆ ఏకత్వాన్ని ఎప్పుడైతే మీరు దర్శించేసినారో, ఆ ఏకత్వమే ఖాయం, అదే ప్రముఖంగా మిగిలి ఉంటుంది, అదే ప్రధానమైనది అవుతుంది. ఇక ఆ ఏకత్వము వివిధ ప్రాణులలో ప్రకాశిస్తూ ఉన్న సందర్భంలో ఆ ప్రాణుల యందుండే వైవిధ్యము, వైవిధ్యము అంటే వెరైటీ, అనేకత్వము ఇక ప్రధానం కాదు. ఇంకా వివరాలు ప్రధానం కాదు, అవి ముఖ్యం కాదు. ఒకసారి అకౌంట్ ట్యాలీ అయిపోయిన తర్వాత ఇంకా వివరాలు ముఖ్యం కాదు. అలాగే మనకు కూడా సకల ప్రాణుల యందు ఒకే పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అని నిర్ధారితమైపోయిన తర్వాత ఇంకా ప్రాణులలో ఉండే భేద దృష్టి భేదములు అవి మనకి ముఖ్యం కావు. వాటి మీద ఇంకా మనస్సు ప్రసరించదు.
ఆ దృష్టి ఏకత్వ దృష్టి యొక్క మహిమ అట్టిది. కాబట్టి ఆభరణములన్నిటి యందు ఒకే బంగారం ఉన్నట్టుగా, అలలన్నిటి యందు ఒకే నీరు ఉన్నట్టుగా, గ్యాడ్జెట్స్ అన్నింటి యందు ఒకే ఎలక్ట్రిసిటీ ఉన్నట్టుగా అనేక దృష్టాంతాలు అనుకున్నాము. సకల ప్రాణుల యందు ఒకే పరమాత్మ గలడు, అవిభక్తంచ భూతేషు. అయితే ఒకే పరమాత్మ ఇన్ని ప్రాణులలో ప్రకటమైన సందర్భంలో ఆ పరమాత్మ అనేక ముక్కలైపోయి ప్రకటమయ్యాడేమో. ఎందుకంటే ఈ ప్రాణులన్నీ వేర్వేరుగా కనపడుతున్నాయి కనుక బహుశా ఆ ఆత్మ పరమాత్మ చైతన్యము కోట్లాది ముక్కలు ముక్కలైపోయి ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్క ముక్క కింద ప్రవేశించిందేమో. ఎందుకంటే మరి ఇవన్నీ విడివిడిగా కనపడుతున్నాయి కదా అని ఎవళ్ళైనా అనుకుంటే అది తప్పు. విభక్తమివచ స్థితం, ఒకే పరమాత్మ చైతన్యము వేర్వేరు ప్రాణులలో వేర్వేరుగా ఉన్నదా అన్నట్లు కనపడుతోంది, అన్నట్లు ఉన్నది. విభక్తం ఇవ స్థితం, విభక్తం స్థితం అని అనలేదు. ఇక్కడే అద్వైతం ద్వైతం. విభక్తం స్థితం, ఇప్పుడు చెరువులో ఊళ్ళలో పూర్వం వాళ్ళు చెరువు నుంచి నీరు తెచ్చుకునేవారు. చెరువులో నీరు ఉన్నది, ఒక్కటిగా ఉన్నది. 100 మంది పల్లె పడతులు వచ్చి 100 బిందెల నిండా నీళ్లు పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ నీళ్లు ఎవరి నీళ్లు, ఏ బిందులో నీళ్లు, ఆ బిందులో వేరువేరుగా ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నది. నీరు ఉండడం ప్రారంభంలో ఒక్కటే ఉన్నప్పటికీ 100 మంది బిందెలు పట్టుకుని వెళ్ళిపోయేప్పటికీ ఎవళ్ళ నీళ్లు వాళ్ళవి వేరు, ఆ బిందులో నీరు వేరు, ఈ బిందులో నీరు వేరు, అలా విడిపోతుంది. అలాగే పరమాత్మ కూడా సకల ప్రాణుల యందు ముక్కలు ముక్కలు ముక్కల కింద విడిపోయి ఉన్నాడా? ఎస్ అంటే ద్వైతం, నో అంటే అద్వైతం. ఇక్కడ 3 రకాలుగా మనం దీన్ని, ద్వైతం అంటే 2 అని కాదు, ద్వైతం అంటే అనేకం అని. 2తో ప్రారంభమైతే ఇంకా అనేకం అవుతుంది, అది దాని లెక్క. 1+1=2 అని మీరు అంటే 2+1=3 అవుతుంది, 3+1=4 అవుతుంది, అలా పోతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని, ఇది ద్వైతమా అద్వైతమా? దీనికోసం ఏ ఆచార్యులు ఎలా చెప్పారు, ఏ ధర్మాధికారులు పీఠాధికారులు ఎలా చెప్పారు అన్నది ముఖ్యం కాదు. మీరు అలా ఆలోచించకూడదు, మీ స్వతంత్రంగా మీరు ఆలోచించాలి. మీరు ఇండిపెండెంట్గా మీ ఆలోచనను ఉపయోగించి మీరు ఆలోచించి తేల్చుకోవాలి. అబ్బాయి మాకేం చేత కాదండి, మేము అజ్ఞానం ఉండి అయోగ్యులు ఉండి మేమేం ఆలోచిస్తాం, మీరే చెప్పండి అనే ధోరణి తప్పు. అది అలా ఉండకూడదు. అలా ఉంటే అలాగే ఉండిపోతారు. అవును, మీరందరూ అజ్ఞానులే అయోగ్యులే నేను చెప్పినట్టు చెప్తానండి, తలకాయలు ఊపు డూడు బసవన్నలాగా తలకాయ ఊపుతూ ఉండండి అంటే అది నాకు పబ్బం గడుస్తూ ఉంటుంది. కానీ తప్పదు, అలా నేను అనకూడదు, అలా మీరు అనుకోకూడదు. మీరు స్వతంత్రంగా ఆలోచించాల్సిన ఆవశ్యకత కలదు. నేను మీకు 3 అంశాలను మీ ముందు పెడుతున్నా. ఒకే పరమాత్మ ముక్కలు ముక్కలు అయిపోయి వేరువేరు ప్రాణులలో ఉన్నాడని గీత చెప్తోందా, లేకపోతే ముక్కలు ముక్కలు కాకుండా అఖండంగా ఉంటూనే ఒకే పరమాత్మ సకల ప్రాణులలో ఉన్నాడని చెప్తోందా గీత? అది మీరు తేల్చుకోవాలి, నేను చెప్పడం కాదు, మీరు తేల్చుకోవాలి. ఆ శ్లోకం చూసుకోవాలి మీరు. అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం, సకల ప్రాణుల యందు ఖండితము కాకుండా ఉన్నాడు పరమాత్మ, కానీ విడివిడిగా ఉన్నాడా అన్నట్లు ఉన్నాడు అని కనబడుతోంది. దాన్ని బట్టి మీకు ఇప్పుడు గీత అద్వైతాన్ని చెప్పిందా ద్వైతాన్ని చెప్పిందా, అది ఒకటి మీరే నిర్ణయించుకోవాలి, నేను చెప్పడం కాదు. 1. 2, మీరందరూ కొంత గొప్ప సైన్స్ చదివిన వాళ్ళు అయి ఉంటారు. ఈ రోజుల్లో మీరు సరిగ్గా జాగ్రత్తగా చూడగలిగితే మీకు టీవీల్లో కూడా ఎంతసేపు ఊరగాయలు పప్పు ఉప్పు ఇలాంటి ప్రోగ్రాంలే చూస్తూ కూర్చుంటే విజ్ఞానం ఉండదు, ఏముండదు. కానీ మంచి సైన్స్ ప్రోగ్రాములు వస్తూ ఉంటాయి, చూస్తే కొద్దిపాటి సైన్స్ మీకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. గృహిణులకు కూడా కొద్దిపాటి సైన్స్ తెలుస్తూ ఉంటుంది. ఆధునిక కాలంలో మీకు సైన్స్ దృష్ట్యా చూసినట్లయితే తత్వము ముక్కలు ముక్కలుగా ఉన్నట్టు అనిపిస్తుందా, విడిపోయి ఉన్నట్టు అనిపిస్తుందా? అనేక దృష్టాంతాలు మనం అనుకున్నాం. సైన్స్ దృష్ట్యా చూసినా కూడా తత్వము ఒక్కటియే అని మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఫైనల్ ట్రూత్ ఒక్కటి అని తెలుస్తూ ఉంటుంది. సైన్స్ దృష్ట్యా కూడా అదే. ఇక
అక్కడికి శృతి అయిపోయింది, అదే శాస్త్రం అయిపోయింది, సైన్స్ కూడా అయిపోయింది. ఇక మీ బుద్ధి ఉపయోగించాలి. మూడవది మీ బుద్ధి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకే బంగారం అనిపిస్తుందా, వేర్వేరు ఆభరణాలు కరెక్టా, అది మీరు ఆలోచించి తెలుసుకోవాలి. మీ వివేకాన్ని ఉపయోగించి మీరు నిశ్చయం చేసుకోవాలి. మీరు నిశ్చయం అలా మూడు రకాలుగా సైన్స్ ఏం చెప్తోంది, శాస్త్రం ఏం చెప్తోంది, మనము ఓపెన్ మైండ్తో స్వతంత్రంగా ఆలోచిస్తే ఏది మనకి సత్యమో అనిపిస్తోంది. ఈ శృతి స్మృతి న్యాయము అంటూ ఉంటారు శంకరులు. మూడు రకాలుగా మీరు ఆ సత్యాన్ని అన్వేషించి మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. అలా ఎవరికి వారు సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి. ఎవరిలో సత్యాన్ని తయారు చేసి చేతిలో వేస్తారు, ఉగాది నాడు పచ్చడి తయారు చేసి చేతిలో వేస్తే నోట్లో వేసుకుంటే మన పని అయిపోయింది అన్నట్టు అలా ఏం ఉండదు. ఉగాది పచ్చడి ఏమీ కాదు, ఆత్మతత్వము ఉంటాయి. ఎవరికి వారు శృతి స్మృతి న్యాయములతో వాటి సహకారంతో ఆ సత్యాన్ని అన్వేషించి తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకున్న సందర్భంలో మనకి ఇది స్పష్టమవుతుంది. ఏమనంటే సకల ప్రాణుల యందు ఉన్న పరమాత్మ చైతన్యము ఒక్కటియే, విడిపోలేదు, ఖండితము కాలేదు. కానీ స్థూల దృష్టితో చూసినట్లయితే ఖండితము అయినట్లుగా అనిపిస్తుంది. అది తప్పది, ఖండితము కాలేదు, ఖండితమా అన్నట్లు ఉన్నది. అంటే వాస్తవం ఏమిటి, ఖండితము కాలేదు. అది ఒక సత్యం, దాన్ని మనం ఈ శ్లోకంలో చూస్తూ ఉన్నాము. కాబట్టి మీరు అద్వైతం సత్యమా ద్వైతం సత్యమా అని ఈ వాదములలో ఏమీ తెలియదు లేదు. మీరు ఈ మూడు ప్రిన్సిపుల్స్ని అప్లై చేసుకుని మీరే మీ అంతట మీరే తెలుసుకుని ఒక నిశ్చయానికి మీరే రావాల్సి ఉంటుంది. అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం. సో ఆ వాక్యాన్ని మనం భాష్యకారులు ఏమంటారో చూద్దాము. అవిభక్తంచ ప్రతిదేహం వ్యోమవత్. అది ఆయన శంకరులు ఇంకో దృష్టాంతం ఇచ్చారు, చాలా ఇంట్రెస్టింగ్ దృష్టాంతం. ఇప్పుడు ఇక్కడ మనం 100 మంది కూర్చుని ఉన్నాం. మన అందరిలో ఇది పెద్ద తర్కశాస్త్రం ఏం కాదు, పెద్ద శాస్త్రీయమైన విచారం కూడా ఏం కాదు, చాలా సరళమైన విషయమే. మన అందరిలో ఆకాశము గలదు. ఆకాశం అంటే స్పేస్, మన అందరిలో ఉంటుంది. పొట్టలో స్పేస్ ఉంటుంది. అందులో ఇప్పుడు సాయంకాలం డిన్నర్ టైంకి ఇంకెంతో దూరం లేదు కాబట్టి మనం మధ్యాహ్నం తిన్న ఆహారం కొద్దో గొప్ప డైజెస్ట్ అయిపోయి పొట్ట ఖాళీగా ఉంటుంది. ఏమండి ఖాళీగా ఉందంటే ఆకాశం ఉంది అని అర్థం. ఆకాశానికి మరో పేరు ఖాళీ. సంస్కృతంలో ఆకాశం అనగానేమి, అవకాశం అనకే ఆకాశం అని పేరు. అవకాశము అంటే ఏమిటి, ఖాళీ. కుర్చీ ఖాళీగా ఉందా అంటే అర్థం ఏమిటి, ఆ కుర్చీ ఆకాశంలో ఇంకా ఎవళ్ళు చతికిలబడలేదు అని అర్థం. వచ్చే ఎవళ్ళు చతికిలబడ్డారనుకోండి, దాంట్లో ఇప్పుడు కుర్చీ ఆకాశం ఖాళీగా ఉందా, లేదు. కాబట్టి ఆకాశము అంటే ఖాళీ. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన అందరి ఉదరములలో ఖాళీ ఉంది కదా ఇప్పుడు, లేకపోతే మీరు మైసూర్ బజ్జి ఏదైనా తిని వచ్చారా, లేదు కదా. మైసూర్ బజ్జీ తినకండి సుమా, దాని నిండా ఆయిల్ ఎక్కువ ఉంటుంది అవునండి. సో కాబట్టి ఖాళీగా ఉంది కదా, మనందరి ఉదరములు ఖాళీగా ఉన్నాయి అని అనుకుందాం. ఇప్పుడు మన అందరి ఉదరములలో ఉన్న ఖాళీలు అవన్నీ ఒకే ఆకాశం అంటారా, వేరువేరు ఆకాశములు అంటారా? ఒకే ఆకాశం, వెరీ సింపుల్, ఒకే ఆకాశం. ఇప్పుడు నేను ఆకాశంలో కూర్చున్నా కదా, కూర్చి ఖాళీగా ఉంది కదా వచ్చేప్పటికి. నేను ఆకాశంలో కూర్చున్నా, మీరందరూ ఆకాశాలలో కూర్చున్నారు. ఇప్పుడు మనందరినీ కలిగి ఉన్న ఈ ఆకాశములు అనేకమా, ఒకట? ఒకటే. అది కూడా అనేకమే అని మీరంటే మీకు అందరికీ ఒక పెద్ద దండం పెట్టి నేను పుస్తకం మూసేసి అలా వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇంకా దృష్టాంతం లేకుండా అయిపోతుంది. శంకరులు ఏమంటున్నారంటే, నాయన ఆకాశ దృష్టాంతం నువ్వు మనసులో పెట్టుకో, వ్యోమవత్. వేదాంతంలో నిధిధ్యాసనంలో, నిధిధ్యాసనం అని ఒకటి ఉన్నది, అంటే ధ్యానమునే ధ్యానమే. ధ్యానం అంటే ఇంక అస్తమాను దేవుడో ఏదో అనుకుంటారేమోనని నిధిధ్యాసనము అని వేరే పేరు పెట్టారు వీరు. ఇంకా ధ్యానం అంటే కృష్ణుడు రాముడు ఏదో రూపం, అదే ధ్యానం కాదుగా. ఇంకా ధ్యానం అంటే అదేనా, అలాగా అలాగ ఉంటుంది లోకంలో. ధ్యానం అని ఉంటుంది, పుస్తకం తీస్తే ధ్యానం అని ఉంటుంది, ఆ కింద ఒక శ్లోకం ఉంటుంది, ఆ ధ్యానం కింద ఒక శ్లోకం ఉంటుంది,
ఆ శ్లోకానికి ఏదో అర్థం ఉంటుంది. అది ఆ శ్లోకం చదివేవాడికి ఆ ధ్యానం చేసేవాడికి తెలియకపోయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఏదో అర్థం ఉంటుంది. ఇప్పుడు ఆ దాని అభిప్రాయం ఏమిటంటే ఆ మంత్రాన్ని జపించేప్పుడు ఆ శ్లోకంలో చెప్పినటువంటి రూపాన్ని వీడు ధ్యానం చేయాలి అని తాత్పర్యం. అయితే అది ఒక రకమైన ధ్యానం. మరి ధ్యానం అంటే అది ఒక్కటేనా? అదొక్కటే కాదుగా, ఇంకా ధ్యానంలో అనేక రకాలు ఉంటాయి. ముఖ్యంగా వేదాంతుల ధ్యానము రూపధ్యానం ఉండదు. వేదాంతులు వీళ్ళు వేదాంతి నోరు విప్పితే రూపం సత్యం కాదు అంటూ ఉంటాడు. వేదాంతి నోరు విప్పగానే చెప్పే మాట ఏమిటంటే రూపము కల్పితము, రూపము పరిచ్ఛిన్నము, కనుక వినాశి కల్పితము అని అసలు వేదాంతి మొదలెట్టేనే అక్కడ వాడిని పట్టుకున్న నువ్వు రూపధ్యానం చేయమంటే వాడు ఏం రూపధ్యానం చేస్తాడు? కాబట్టి వేదాంతులు రూపధ్యానానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వరు. ఔపనిషదాహ వయం అంటారు. మేము ఔపనిషదులమయ్యా, మేము ఉపనిషత్తు వాళ్ళం. అంటే మా దేవుడు రూపం లేని దేవుడు మా దేవుడు, నామరూపాలకు అతీతుడైన దేవుడు మా దేవుడు. మేము అలాంటి దేవుణ్ణి మేము ఆరాధిస్తూ ఉంటాం. వీళ్ళు వేదాంతులు. ఈ వేదాంతులు చేసే ధ్యానంలో ఆత్మధ్యానం అధికంగా ఉంటుంది. దాని పేరే నిధిధ్యాసనము. ఈ నిధిధ్యాసనంలో ఆకాశ ధ్యానము అని ఒకటి కలదు. ఆకాశాన్ని ధ్యానం చేయటం అంటే ఆకాశాన్ని భావన చేయటమే. ధ్యానము చేయుట అంటే భావించుట, ఆకాశమును భావన చేయుటయే. మీరు అలా ఆకాశాన్ని భావన చేస్తూ ఉండడం ఎలాగండి? ఆకాశాన్ని భావన చేయడం అని అడగద్దు. ఇంకేం చెప్తాను నేను, ఏం చెప్పగలుగుతాను? ఎలాగంటే మంచినీళ్ళు తాగడం ఎలాగండి అంటే ఏం చెప్తాను? తాగితే తెలుస్తుంది. అలాగే నడవడం ఎలాగా అని పిల్లవాడు అడిగాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? నడవడం ఎలాగా? రెండేళ్ల పిల్లవాడినే నడిపిద్దామని నడవరా అంటే వాడు నడవడం ఎలాగా అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు మీరు సమాధానం? థ్యాంక్ గాడ్ అడగడు పిల్లవాడు, పాపం నడిచేందుకు ప్రయత్నం చేస్తాడు. పిల్లవాడిని నడిపించడం, తల్లి నడిపించే ప్రయత్నం, నాన్న నిలబడరా, నిలబెట్టి అడుగు వేయరా అని అడుగు వేసి ప్రయత్నం చేస్తుంది. వాడిని అక్కడ నిలబెట్టి మూడు అడుగులు దూరం వెనక్కి జరిగి నాన్న రా, దగ్గరికి రా అని ప్రయత్నం చేస్తుంది. వాడు అడుగు వేస్తాడు. వాడు అడుగు వేయడం మానేసి నడవడం ఎలాగా అని అడిగాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది తల్లి ఇప్పుడు? సో అలాగే ఆకాశాన్ని ధ్యానం చేయడం ఎలాగా అని అడగకూడదు. చేసేయటమే. డూ ఇట్, జస్ట్ డూ ఇట్, డోంట్ ఆస్క్ హౌ, జస్ట్ డూ ఇట్. అలా ఎందుకు చెప్తున్నానంటే మీరు అడిగారని నా అభిప్రాయం కాదు. నా అభిప్రాయం ఏంటంటే మనస్సు అలాంటి ప్రశ్నలను లేవనెత్తుతూ ఉంటుంది. మనస్సు మీరు ఏదైనా ఒక పని దానికి అప్పచెప్తే ఆ పని నుంచి పారిపోయే ఉపాయాన్ని ఆలోచిస్తుంది మనస్సు. ఆకాశ ధ్యానం చెయ్యి అనగానే పారిపోయే ఉపాయం ఏమిటి, ఎలాగా అనేస్తే ఇంక ధ్యానం చేయక్కర్లేదు. ఆ ఎలాగా అని చర్చ చేస్తూ కూర్చోవచ్చు. ఓ అరగంట సేపు చర్చ చేసిన తర్వాత నా దారిని నేను, మీ దారిని మీరు వెళ్తారు, ధ్యానం లేదు ఏమీ లేదు. మనస్సు అలా పనిచేస్తుంది. కాబట్టి మీరు మనస్సు ప్లే చేసే ట్రిక్కి మీరు లొంగిపోవద్దు. కాబట్టి ఆ ప్రశ్నను పక్కన పెట్టేసి మీరు చేసేయండి అంటే, చేసేస్తే మీకే అర్థమైపోతుంది. అది ఆకాశాన్ని మీరు ధ్యానం చేసినట్లయితే మీకు ఆ ఏకత్వం అనుభవానికి వస్తుంది. మనస్సు ముందు సంకల్పాలన్నీ కూడా చల్లారుతాయి. శమస్థితిలోకి, శాంతస్థితిలోకి వెళ్ళిపోతుంది మనస్సు. ఆకాశం ధ్యానం చేసి మనస్సు నిశ్చలంగా ఆకాశము వలె అయిపోతుంది. మనస్సు అలాంటిది. మనస్సు దేనిని ధ్యానం చేస్తే అది అయిపోతుంది. డబ్బును ధ్యానం చేస్తే డబ్బు అయి కూర్చుంటుంది. భోగాలను ధ్యానం చేస్తే భోగాలే అవుతుంది. మనస్సు యొక్క లక్షణం అది. ఆకాశాన్ని ధ్యానం చేస్తే ఆకాశం అయి కూర్చుంటుంది. అంటే ఏమిటి? భేదాలు ఏముండవు, చలనమే ఉండదు, నామరూపాలు ఉండవు. ఆకాశంలో నామరూపాలే ఉంటాయి, ఏముండవు. అలాగా నిర్మలంగా ఆకాశము వలె నిశ్చలంగా మనస్సు అయిపోతుంది. కాబట్టి ఆకాశం అనేది వేదాంతులకు చాలా ప్రియమైన దృష్టాంతము, ధ్యేయము కూడా. పాఠం చెప్పేప్పుడు దృష్టాంతము, ధ్యానం చేసే సమయం వచ్చే నిధిధ్యాసన సందర్భంలో ఆకాశము ధ్యేయము. అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా భాష్యాన్ని కేవలము అకాడమిక్గా కాకుండా తత్వానుభూతి దృష్టితోటి భాష్యాన్ని అధ్యయనం చేయాలి. ఆయన వ్యోమవత్ అని ఒక దృష్టాంతం చెప్పడమే కాదు దాని ప్రయోజనం. నీవు వ్యోమను, ఆకాశమును నీవు ధ్యానము చేయుము. వ్యోమ అనే పదం అంటారు, ఆకాశవత్ అని అన్న చోట అంటారు, వ్యోమ అంటారు. ఎందుకంటే ఈ వ్యోమ అనే పదం వైదిక పదం. అది
వేదంలో ఏం చెప్పారంటే రుచో అక్షరే పరమే వ్యోమన్ అనో మంత్రం ఒకటి ఉన్నది. రుచ, ఈ రుక్కులన్నీ ఎక్కడున్నాయి? రుక్కులంటే వేదము. మీరు వేదాధ్యయనం చేశారు, వేద మంత్రాలు అన్నీ ఉన్నాయి. ఎక్కడున్నాయి వేద మంత్రాలు అన్నీ? అంటే లోపల ఓ ఆకాశం ఉన్నది, లోపల హృదయాకాశం. ఇది పరమాకాశం. వ్యోమ అంటే ఆకాశం, వ్యోమన్ అంటే వ్యోమ్ని అని అర్థం. విభక్తి లోపించింది అక్కడ. పరమే వ్యోమ్ని, లోపల ఉండే పరమాకాశంలో ఉన్నాయి. పరమాకాశం అంటే ఏమిటి? పైన ఉన్న భూతాకాశం కంటే సూక్ష్మమైనది. లోపల ఉండే చిత్తాకాశం, చిత్తాకాశము కంటే కూడా సూక్ష్మమైనది, అత్యంత సూక్ష్మము, అంతిమము. ఇంకా దానికంటే వేరే సూక్ష్మం మరొకటి లేదు. అది ఏ చిదాకాశం. ఆ చిదాకాశమునకే పరమే వ్యోమ్ని. ఆ చిదాకాశమునందు ఈ రుక్కులన్నీ ఉన్నాయి, ఈ వేదమంత్రములన్నీ ఉన్నాయి, అక్కడి నుంచి పుడుతున్నాయి. ఆ చిదాకాశమునకు వినాశము లేదు. అక్షరే, ఈ దేహము మనస్సు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి, నశిస్తాయి, కానీ చిదాకాశము ఎన్నడూ నశించదు. అదే పరమాత్మ. ఈ రుక్కులన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి రుక్కుల్ని మీరు వల్లిసు, రుక్కు అంటే మంత్రాలు, మంత్రాలని మీరు పఠిస్తున్నారు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఆలోచించండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి ఆ పరమాకాశం నుంచి వస్తున్నాయి. కాబట్టి మంత్రాన్ని చెప్పేవాడు ఆ మంత్రము ఎక్కడ ఆవిష్కృతమవుతోంది, ఎక్కడ ఆవిర్భవిస్తోంది, వాడు కనుక ధ్యానం చేసినట్లయితే వాడి హృదయంలో ఉండే ఆ చిదాకాశంలో వాడు విలీనమై ఉంటాడు. కాబట్టి వ్యోమన్ అనే శబ్దము చాలా ధ్యానమునకు చాలా ప్రధానమైన శబ్దం అది. కాబట్టి వ్యోమవత్ ఆకాశమే మీకు దృష్టాంతం. ఆకాశము అది అనేకములుగా భాషించిన, అంటే మఠాకాశము, ఘటాకాశము, పటాకాశము ఇత్యాదిగా, మహాకాశము ఇత్యాదిగా అనేకములుగా భాషించినప్పటికీ ఆకాశము ఎలా అయితే ఒక్కటియే అయి ఉన్నదో, అదేవిధంగా ఈ పరమాత్మ సకల ప్రాణులందు ఏకరూపముగా ఒకే చైతన్యము చైతన్యమై ఉన్నాడు. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఓ బిల్డింగ్ ఉంది, 10 అంతస్తుల బిల్డింగ్. దాంట్లో 10,000 రూమ్స్ ఉన్నాయి, 10,000 రూమ్స్ గదులు ఉన్నాయి. ప్రతి గదిలోనూ ఆకాశం ఉంటుంది కదా. ఓ ఆకాశం, గది అంటే ఏమిటండి? గది అంటే ఏమిటి? ఆకాశమేగా. ఇప్పుడు ఈ బిల్డింగు కూలింది, ఏదో ఎర్త్క్వేకో ఏదో వచ్చి కూలిపోయింది. ఆ కూలిపోవడంలో ఎలా కూలిపోయిందంటే ఒకవైపు కూలిపోయింది, రెండో వైపు స్థిరంగానే నిలబడి ఉన్నది, ఒకవైపు కూలిపోయింది. ఏమండి, ఇప్పుడు ఈ కూలిపోయినవి ఏమిటి? గదులా ఆకాశములా? గదులు. గదులు 10,000 ఉన్నాయి, ఆకాశములు ఎన్ని ఉన్నాయి? దీంట్లో అనేక ప్రశ్నలు. గదులు 10,000 ఉన్నాయి, ఆకాశములు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. 5,000 గదులు కూలిపోయాయి. 5,000 గదుల్లో కూలిపోయిన ఆకాశానికి, కూలిపోయిన కారణంగా ఆకాశానికి ఇంకో 5,000 గదులు స్థిరంగా నిలిచున్నాయి. వాటి ఎందల ఆకాశమునకు భేదమేమైనా ఉన్నదా? ఏమి లేదు. ఎందుకంటే ఆకాశము ఆ సందర్భంలో అక్షరము, అవినాశి. ఆకాశమునకు వినాశం ఉండదు. గదులు కడతారు, కూలుతాయి, కానీ ఆకాశము అది కొత్తగా పుట్టేది కాదు, నశించేది కాదు. దాంట్లో పరిచ్ఛేదములు ఉండవు, అనేకత్వము ఉండదు. ఆత్మ చైతన్యము ఆకాశము వంటిది. అంచేతనే ఆకాశాన్ని ధ్యానం చేసేవాడికి ఆత్మ చైతన్యానికి బాగా దగ్గరగా వెళ్ళిపోతాడు వాడు. ఆకాశ ధ్యానంలో మీరు ఆ చిత్స్వరూపులే ఉంటారు. కాబట్టి ఆకాశాన్ని ధ్యానం చేయటం అభ్యాసం చేయాలి. ఆకాశ ధ్యానం 2 రకాలు. ఓపెన్ ఐ, కళ్ళు తెరిచి ఆకాశాన్ని ధ్యానం చేయొచ్చు. కళ్ళు మూసి ఆకాశ ధ్యానం చేస్తారు. కళ్ళు తెరిచి చేసేప్పుడు ఇలాంటి చోట కూర్చుని చేస్తే అది వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే మీరు ఇలా చూస్తూనే మీకు గోడ, ఫ్యాన్లు, దీపాలు, ముఖాలు అన్నీ కనపడుతూ ఉంటాయి. ఆకాశంతో పాటుగా ఇవన్నీ కనపడతాయి. నిజానికి ఆకాశం కనపడేది తక్కువ, ఇవే ఎక్కువ కనపడతాయి. కాబట్టి ఇంకేమి ధ్యానం చేస్తారు? కాబట్టి మీరు ఆకాశ ధ్యానం, కళ్ళు తెరిచి ఆకాశ ధ్యానం చేయాలన్నట్లయితే మీరు బాల్కనీ మీదకి పోవాలి. పోయి ఓ చాప ఒకటి పట్టుకెళ్ళి, ఓ తరగడా కూడా అవసరమైతే పట్టుకెళ్ళి ఆ చాప వేసుకుని అలా వెళ్ళకిలా పడుకుని ఆ మహాకాశాన్ని ధ్యానం చేయాలి. ఇంకా పైన నక్షత్రాలు
కనపడతాయి అంతే. రాత్రిపూట అయితే నక్షత్రాలు కనపడతాయి. రాత్రి సాయంకాల సమయంలో రాత్రి ఎందు, రాత్రి అంటే అర్ధరాత్రి కాదండి, కొంచెం ఎర్లీ నైట్. సో ఇంకా ఏమీ కనపడవు మీకు. అక్కడ నక్షత్ర మండలం కనపడుతుంది. ఆ నక్షత్ర మండలం ఎంత దూరంలో ఉందంటారు? కొన్ని కోట్ల 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 మైళ్ళ దూరంలో ఉంది. ఈ మధ్యలో ఉన్నదంతా ఏమిటి? ఇన్ఫినిట్ స్పేస్, మహాకాశం. అది గొప్పగా ధ్యానం. దాన్ని అలా భావన చేస్తూ దాని మీదే మనస్సు నిలబెట్టి అలా చూస్తూ ఉండడం, చూస్తూ భావన చేస్తూ ఉండడం. దీన్ని ఓపెన్ ఐ మెడిటేషన్ అంటారు. కళ్ళు తెరిచి చేసే ధ్యానం, కళ్ళు మూసుకునే ఆకాశాన్ని ధ్యానం చేయవచ్చు. కాబట్టి ఆకాశం అనేది అనేకములో ఏకత్వానికి చక్కని దృష్టాంతము. ఆ కారణం చేతనే అది చక్కటి ధ్యేయ వస్తువు. అది ఆ పరమాత్మ స్వరూపానికి అత్యంత నికటంగా దగ్గరగా ఉంటుంది. కాబట్టి వ్యోమవతని దృష్టాంతం ఇచ్చారు. తదేకం, కాబట్టి ప్రతి దేహంలోనూ ఉండే ఆ చైతన్యము ఆకాశము వలె ఒక్కటిగానే ఉంటుంది, అనేకమైతే కాదు. భూతేషు సర్వప్రాణిషు, సకల ప్రాణుల యందు కూడా, కేవలం మానవులు మాత్రమే కాదు, సకల ప్రాణుల యందు, మనుష్యులు, పశువులు, పక్షులు, చెట్టు చేపలు, సకల బ్యాక్టీరియాతో సహా సకల ప్రాణుల యందు ఒకే ఆత్మ చైతన్యము గలదు. కానీ మరి విడివిడిగా ఉన్నారు కదా, అబ్బే విడివిడిగా లేరయ్యా, విడివిడిగా ఉన్నారన్నట్లున్నారు అంతే, అన్నట్లు ఇవా ఇవా పెట్టుకోవాలి. ఇవాయే తప్ప మరొకటి కాదు, అక్కడ ఏవా కాదు, ఇవా అంటే ఇవా అని ఎప్పుడైతే వేశారో అది అలా కనపడుతోందే కానీ సత్యము కాదు అని దానికి అర్థం. ఇవ శబ్దానికి అర్థం అది. విభక్తమివ చ స్థితం, విడివిడిపోయిందా అన్నట్లు ఉంది, విడిపోయిందా అన్నట్లు ఉంది. అలా ఎందుకుంది? విడిపోయిందా అన్నట్లు ఎందుకున్నది? ఎందుకున్నదంటే దేహేషు ఏవా విభావ్యమానత్వాత్. శంకరులు చాలా చక్కటి దృష్టాంతం చెప్తున్నారు. మీరు ఆకాశమును చూసే సందర్భంలో కూడా ఆకాశమే తీసుకోండి, మీరు ఆకాశాన్ని ఘటముల యందు, అనేక ఘటములలో ఉండే ఆకాశాలను చూస్తున్నారనుకోండి, లేక గదుల యందు ఉండే ఆకాశాన్ని, ఇటువంటి పరిచ్ఛిన్నములైన ఆకాశములను మాత్రమే మీరు చూస్తూ ఉన్నట్లయితే మీకేమనిపిస్తుంది? ఆకాశములు అనేకమని, చిన్న పెద్ద ఉంటాయని, విడివిడిగా ఉంటాయని అనిపించే ప్రమాదం ఉన్నది. కానీ మీరు కళ్ళు తెరిచి మహాకాశం కేసు చూసినట్లయితే అబ్బో ఈ ఆకాశము ఒక్కటే అని తెలుసుకునే అవకాశం ఉన్నది. సపోజ్ అసలు తల పైకెత్తి పైకెప్పుడు చూడకుండా వీడు ఎంతసేపు ఈ ఘటాకాశం వేరు ఆ ఘటాకాశం వేరు అని చూస్తున్నాడు అనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది? ఆకాశములు అనేకములు అనే భ్రమ కలిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ప్రాణుల విషయంలో మరింత గట్టిగా ఉన్నది. ఎలాగంటే మీకు చైతన్యం మీకు ఎక్కడ దర్శనం? ఆకాశం అంటే మహాకాశం ఒకటి పైకి చూస్తే దర్శనం అవుతుంది అని అఖండ ఆకాశం మీకు దర్శనం అవుతుంది. ఆ విధంగా అఖండ చైతన్యం మీకు ఎక్కడా దర్శనం అవ్వదు. మీకు చైతన్య దర్శనం కావాలంటే ఏదో ఒక ప్రాణి కేసు చూడక తప్పదు. ఇప్పుడు నేను చైతన్యం యొక్క మహిమను దర్శించాలి, ఏం చేయాలి? మీ కేసు మీరైనా చూసుకోవాలి, లేకపోతే కుక్కనో పిల్లినో చూడాలి. కుక్కనో పిల్లినో చూస్తే దాంట్లో చైతన్య శక్తి మీకు అనుభవానికి వస్తుంది. ఏ ప్రాణిని చూసినా మీకు ఆ చైతన్యం యొక్క ఝలక్ మీకు అనుభవానికి వస్తుంది, ఏ ప్రాణిని చూసినా. కానీ అలా పరిచ్ఛిన్నమైన ప్రాణి 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 అని కాకుండా విడిగా ఈ ప్రాణులతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఒక చోట అఖండంగా చైతన్యం నాకు కనపడుతుందా? లేదు, అలాగంటే పరిస్థితి లేదు. అఖండంగా ఆకాశం కనపడుతుంది. అఖండంగా ఆకాశం కనపడుతుంది కానీ అఖండంగా చైతన్యం కనపడదు. అర్థమైందండి మీకు పరిస్థితి? మీకు చైతన్యం అనేప్పటికీ ఎప్పటికీ పరిచ్ఛిన్నం పరిచ్ఛిన్నంగానే కనపడుతూ ఉంటుంది. ఆ కారణంగా ఈ చైతన్యము విడిపోయి ముక్కలు ముక్కలుగా ఉన్నది అని భ్రమపడే అవకాశం ఎక్కువ ఉన్నది అంటున్నారు శంకరులు. ఆయన ఏమంటున్నారంటే దేహేషు ఏవ విభావ్యమానత్వాత్,
మీరు చైతన్యాన్ని భావన చెయ్యాలి అంటే ఏదో ఒక ప్రాణి దేహమును ఆలంబనం చేసుకొని మాత్రమే మీరు భావన చేయగలుగుతారు. ఏదో ఒక ప్రాణిదేహాన్ని ఆలంబనం చేసుకుని మాత్రమే మీరు ఆ చైతన్యమును భావన చేయగలుగుతారు. ఈ పరిస్థితి ఇలా ఉండడం చేత ఈ చైతన్యము ఖండఖండములుగా ఉన్నదా అనేటువంటి ఒక భ్రమ కలిగే అవకాశము గలదు. కాబట్టి భ్రమకు తగినంత హేతువు ఉన్నది, భ్రమపడ్డానికి హేతువు ఉన్నది. కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించి భ్రమకు దూరంగా ఉంటూ మనము సకల ప్రాణుల యందు ఉండే ఒకే ఒక అఖండ చైతన్యమును దర్శించవలెను. తెలిసిందండి, అది అది చక్కటి వాక్యం. అది దేహేషు ఏవ విభావ్యమానత్వాత్. ఇక భూతభర్తృచ తజ్ఞేయం అని ఉంది. తత్ జ్ఞేయం, జ్ఞేయం అంటే జ్ఞేయ బ్రహ్మ. అసలు ఈ టాపిక్ అంతా కూడా జ్ఞేయం, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి అని మొదలైంది. నేను నీకు దానిని బోధిస్తాను, అది మానవుడై పుట్టినందుకు తప్పక తెలియదగినది జ్ఞేయము, దానిని నేను మీకు బోధిస్తాను అని శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేసి మొదలుపెట్టాడు. ఆ జ్ఞేయము అది అది ఎటువంటిదో తెలుసిన భూతభర్తృ. ఒక ప్రాణిని తీసుకోండి, ఒక ప్రాణి మీరు మనిషిని తీసుకోండి. మనిషి అంటే మనిషి యొక్క సారము ఏది అని మీరు ఆలోచిస్తే, మీరు ఆలోచి చెప్పండి నాకు, మనిషి యొక్క సారము బాహ్యమైన దేహమా లేక లోపల దేహమునంతని వ్యాపించి ఉండే ప్రాణశక్తియా లేక ఆ ప్రాణశక్తి కంటే కూడా మూలమునందుండే తెలివియా చైతన్యమా అని ప్రశ్న. ఇప్పుడు మిస్ ఇండియా కంటెస్ట్ అవుతోందనుకోండి, మిస్ ఇండియా కంటెస్ట్ అని ఉంటుంది కదా, అమ్మాయిలు సౌందర్య పోటీ. సమాసం బాగులేదు, ఏదో పోతాయి అనుకోనీ కాంపౌండ్. సౌందర్యానికి సంబంధించిన పోటీ ఉంటుంది. ఆ పోటీలో అక్కడ దేనికి ప్రాముఖ్యము, బాహ్యమునందలి దేహమా ప్రాణమా తెలివియా? బాహ్యమునందలి దేహమునకే ప్రాముఖ్యము ఇస్తారు, దానికే ప్రాముఖ్యం, ఆ రూపానికే ప్రాముఖ్యం. పరుగెత్తి పోటీ ఉందనుకోండి, పరుగు పోటీ, వీళ్ళు ఒలింపిక్ పరుగు పోటీ, ఓ 20 మంది నిలబడి వరుసగా నిలబడి ఉంటారు, అలాగా తప్ప మన పేలగానే పరిగెడతారు. అక్కడ దేహమునకు ప్రాముఖ్యమా, తెలివితేటలకు ప్రాముఖ్యమా, క్రియాశక్తి ప్రాణశక్తికి ప్రాముఖ్యమా? ప్రాణశక్తికి ప్రాముఖ్యం. వేదాంతులలో, వేదాంతమును అధ్యయనం చేసి వారి దృష్టిలో దేనికి ప్రాముఖ్యం ఉంటుంది? జ్ఞానము. కాబట్టి మనిషి యొక్క సారము స్థూల దేహము కాదు, ఆ దేహములో వ్యాపించి ఉన్న ప్రాణశక్తి కాదు, ఆ రెండింటికి మూలమునందుండే చైతన్యమే మనిషి యొక్క సారము, ప్రాణి యొక్క సారము, సకల ప్రాణుల యొక్క సారము ఆ చైతన్యమే. వేర్వేరు సందర్భాల్లో ఆ సారము వేర్వేరా అన్నట్లు కనపడుతుంది. ఇప్పుడు మీరు షర్టు ప్యాంటు పీసులు కొనుక్కొని టైలర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ ఆ దేహం యొక్క పరిమాణమే ప్రముఖంగా ఉంటుంది. ఆ సందర్భంలో దేహమే ప్రముఖము అని అనిపిస్తుంది, పరిగెత్తేప్పుడు ప్రాణమే ప్రముఖము అని అనిపిస్తుంది. కానీ మూలంలో ఉన్నటువంటి చైతన్యమే మనిషి యొక్క సారము. ఇక్కడ చిత్రం ఏమంటే, ఆ చైతన్యం నుండే రెండు శక్తులు పుడతాయి, ఒకటి విజ్ఞానశక్తి, రెండవది క్రియాశక్తి. ఈ విజ్ఞానశక్తి క్రియాశక్తులు రెండు కలిపి ఈ మానవ పశు ప్రాణి యొక్క దేహమును నిలబెడుతూ ఉంటాయి. చూసే కన్ను, వినే చెవి, తెలుసుకునే మనస్సు, ఇవన్నీ విజ్ఞానశక్తి. పరిగెత్తే కాలు, పట్టుకునే చెయ్యి, పలికే నోరు, ఇవి ప్రాణశక్తి. ఈ రెండు శక్తులు కలిపి మనిషిని నిలబెడుతూ ఉంటాయి, అవే సారము. ఎలా అయితే గోడని నిలబెట్టేవి ఇటకలు సిమెంట్ అన్నట్టుగా, విజ్ఞానశక్తి క్రియాశక్తి కలిపి ఈ మనుష్య శరీరాన్ని నిలబెడుతూ ఉంటాయి. కాబట్టి ఆ విజ్ఞానశక్తి క్రియాశక్తులు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఆత్మ చైతన్యం నుంచి పుడుతూ ఉంటాయి. మన గుళ్ళోనా, మన గుడిలో పారాయణ చేస్తున్నారా? మంచిది.
ఈ కిటికీలు ఈ తలుపును ఈ కిటికీలు వేసుకుందాం మనం. ఏమనుకోకుండా నా చేతస్థంతో మీరు కొంచెం వేగాల్సి ఉంటుంది. ఎందుకంటే పిండ్రాప్ సైలెన్స్లో పాఠం చెప్పడానికి అలవాటు పడ్డవాడిని నేను. ఊడిపోయిందా? లేనే లేదు. ఎక్కడో కిందే పడిపోయినట్టుంది. తీసి పెట్టబోయేది ఇది పాఠం కదా. మార్కెట్ ప్లేస్లో కూర్చోబెట్టి పాఠం చెప్పమంటే పాఠం చెప్పడం కుదురుతుందా? కుదరదు. కొంచెం సైలెన్స్గా ఉంటేనే చెప్పడం కుదురుతుంది. సంహౌ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లమ్జీగా ఉంది. సింగిల్ ఇయర్ దానికి మనం షిఫ్ట్ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. అది సరిగ్గా పట్టి ఉండదు. చాలా క్లమ్జీగా ఉన్నట్టు అనిపించింది. పర్వాలేదు. ఓకే, నౌ ఇట్ ఈస్ ఫైన్. కాబట్టి సకల ప్రాణులను నిలబెట్టేది, భర్తృ అంటే నిలబెట్టేది ఆ ఆత్మ చైతన్యమే. భూత భర్తృచ తజ్ఞేయం. ఆ జ్ఞేయ బ్రహ్మయే సకల ప్రాణులను నిలబెడుతూ ఉంటుంది. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు నిధిధ్యాసనంలో పెట్టచ్చు. ఎలాగంటే దాన్ని ఎలాగా చేయాల్సి ఉంటుందంటే, నాకు చూపు గలదు, చూపు ఉన్నది, వీటిని ఇంద్రియములు అంటారు. ఇంద్రియ శబ్దానికి అర్థం ఏంటంటే ఇంద్రేణ దత్తం ఇంద్రియం, ఇంద్రేణ జుష్టం ఇంద్రియం. నిరుక్తి, నిరుక్తార్థాలు ఇవి వ్యాకరణ సూత్రాలను బట్టి వచ్చినవి కావు. నైరుక్తికులు అలా చెప్తారు. సో ఇంద్రుడంటే పరమేశ్వరుడు. ఇంద్ర పరమేశ్వర, పరమేశ్వరుని చేత ఈయబడిన ఒకనొక విభూతికి చూపు. చూపు అంటే పరమేశ్వరుని చేత ఇయ్యబడిన ఒకనొక విభూతి. విభూతి అంటే మహిమ. చూపు ఒక పెద్ద మహిమ కదా. కాబట్టి కెమెరా తీసుకొచ్చి ఎంత మహిమ ఉంటాడు కదా, ఆ కెమెరా కంటే చూపు ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. కెమెరా నిండిపోతుంది, ఒక 100 బొమ్మలు తీసేప్పటికి నిండిపోతుంది. చూపు తెల్లారులేస్తే మొదటి 10 నిమిషాల్లోనే 100 బొమ్మలు తీసేస్తుంది. అది నిండిపోతుందా? చూపు చూపు ఎప్పుడైనా నిండిపోతుందా? ఇంకా నేను చూడటం లేదు ఎందుకంటే నిండిపోయాను అని అంటుందా చూపు? అందు ఎంత మహిమో చూడండి దానికి. కాబట్టి ఆ చూపు అనేది ఆ దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు చూపు. ఇవ్వడమే కాదు, నిలబెడుతున్నవాడు కూడా దేవుడే. ఇంద్రేణ దత్తం ఇంద్రేణ జుష్టం. దాని పాపం ఆయన అలాగ నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. జుష్టం అంటే సేవితం అని అర్థం. అంటే అర్థం ఈ సందర్భంలో జుష్టం అంటే దాన్ని పోషిస్తున్నాడు, నర్చరింగ్. ఐసైట్ని ఇచ్చి ఐసైట్ని నర్చర్ చేస్తున్నాడు ఎవరు? పరమేశ్వరుడు. చెవులకు వినికిడి అనే శక్తిని ఇచ్చి దానిని నర్చర్ చేసేది ఎవడు? పరమేశ్వరుడు. కాళ్ళకు నడిచే శక్తి, చేతులకు పట్టుకునే శక్తి, నోటికి పలికే శక్తి ఇచ్చి వాటిని నిలబెడుతున్నది ఎవరు? పరమేశ్వరుడు. ఇది ఒకటి ముందు నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ ఇంద్రియ శక్తులనన్నిటినీ అనుగ్రహిస్తూ ఉండే ఆ పరమేశ్వరుడు ఎక్కడ ఉండి ఈ శక్తులను ఇస్తున్నాడు? నెంబర్ టూ. ఇప్పుడు బీజానికి అంకురించే శక్తి ఉన్నది, ఉందండి. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడి నుంచి వచ్చింది. ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. అంటే వైకుంఠంలో ఉండి రిమోట్ కంట్రోల్ తోటి మనకు టీవీలో బొమ్మలు మారిపోతూ ఉంటాయి. ఈయన ఎక్కడో దూరంగా సోఫాలో కూర్చొని ఇలా ఇలా తిప్పేస్తూ ఉంటే మారిపోతూ ఉంటాయి. ఆ రకంగానే ఈ బీజానికి అంకురించే శక్తిని ఇచ్చిన పరమేశ్వరుడు వైకుంఠంలో కూర్చుని ఇచ్చాడు. వైకుంఠంలో లక్ష్మీదేవితోటి పాచికలు ఆడుతూ ఆడుతూ మధ్యలో ఒకసారి దీనికి ఈ శక్తి కూడా ఇచ్చా, ఈ పాటికి నువ్వు అంకురించిన శక్తి దీనికి ఇస్తే అది అంకురించింది. ఇజ్ ఇట్ లైక్ దాట్? పురాణముల యొక్క గాథలను అలా అర్థం చేసుకోకూడదు. దట్ ఈజ్ నాట్ ది వే టు అండర్స్టాండ్ ఏ పురాణిక్ స్టోరీ. దట్ ఈజ్ ఏ ప్రాపర్ వే టు అండర్స్టాండ్. అది సత్యం కాదు. అలా కాదు చూడాల్సింది. ఆ అంకురమునకు అంకురించే శక్తి ఇచ్చిన ఈశ్వరుడు ఆ బీజమునందే ఉన్నాడు. అలాగే భూతభర్తృచ తజ్ఞేయం. ఈ సకల ప్రాణులను నిలబెట్టేటువంటి ఆ పరమాత్మ ఈ హృదయంలోనే ఆత్మచైతన్య స్వరూపుడుగా ఉంటూ కన్నుకి కన్ను, చెవికి చెవి, మనస్సుకి మనస్సు, వాక్కుకి వాక్కు, ప్రాణమునకు ప్రాణమై ఈ సర్వమును ఈ దేహాదులను అన్నిటినీ నిలబెడుతూ ఉన్నాడు. అర్థమైందండి?
భూత భర్తృచ తజ్ఞేయం. సముద్రంలో ఉండే అలలను అన్నింటినీ నిలబెట్టే సముద్రుడు, సముద్రుడు సముద్రము అంటే మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది, దాన్ని డూప్రచేంజ్ మూ తీసేసి డూ పెట్టేస్తే ఇప్పుడు ఈ సముద్రుడు ఎక్కడ ఉంటాడు? వరుణలోకంలో ఉంటాడు. అయ్యో అదే వరుణలోకం, వరుణ అంటే నీళ్ళు. కాబట్టి ఈ అలలన్నింటినీ నిలబెట్టే సముద్రుడు ఎక్కడో మరో లోకంలో ఉంటాడా? అక్కడే ఉంటాడా? అక్కడే ఉంటాడు. కాబట్టి సకల ప్రాణుల యందు ఆత్మచైతన్య రూపంగా ఉంటూ సకల ప్రాణులను నిలబెట్టేది ఆ పరమాత్మయే. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఒక ధ్యానం చేస్తూ ఉండాలి. ఉపాసనలు అంటే ఇవే ఉపాసనలు. ఏమిటి ఆ ధ్యానము? నిద్రలేస్తూనే నిటారుగా కూర్చుని చూపు, వినికిడి, చేతులు, కాళ్ళు అనే మొత్తం ఇంద్రియ శక్తులన్నింటినీ ఒక్కసారి పరిశీలించుకుని వీటన్నిటికీ ఆయా శక్తులను అనుగ్రహిస్తూ ఆ పరమేశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు, నేను ఆ పరమేశ్వరునితో నిత్య సంబంధము కలిగి ఉన్నాను, నేను నా సంబంధం ఈశ్వరునితోటే సంసారంలో వ్యవహరిస్తాను, సంసారంలో వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ నా సంబంధము ఈశ్వరునితోటే. ఎందుకని? కన్ను చూపు లేక వినికిడి లేకపోతే సంసారంతో మీరేం వ్యవహారం చేస్తారు? ఏం వ్యవహారం చేయలేరు. సంసారంలో వ్యవహరించడానికి కావలసినటువంటి ఇంద్రియ శక్తులన్నింటినీ అనుగ్రహిస్తూ ఆ పరమేశ్వరుడు నా హృదయమునందు ఉన్నాడు అని భావన చేయాలి. నేను భావన చేయాలి, ఊరికే శ్లోకాలు కంఠస్థం చేసేసి అనేసుకోవడం కాదు, అలా భావన చేయాలి. చాలామంది అలా చేస్తారు, తెల్లవారుజామున లేస్తూనే పొద్దున్న లేస్తూనే వల్లించి శ్లోకాలు సపరేటు, స్నానం అయిన తర్వాత దేవుడి ముందు కూర్చుని చెప్పే శ్లోకాలు సపరేటు, ఈ శ్లోకాలన్నీ చెప్పేసి ఊరుకోవడం. ఆ శ్లోకాలు చెప్పేప్పుడు రెండు ఇష్యూస్ ఉంటాయి. ఒకటి, వాటిని ఉచ్చారణ సరిగ్గా ఉందా లేదా అనేది ముఖ్యం. మరి మీరు మీకు సంస్కృతం రాకపోతే తెలుగులోకి అనువాదం చేసుకుని అది చదువుకుంటే సరిపడుతుంది. ఉచ్చీరాని సంస్కృతంలో చదవడం అదేమీ తెలియకుండా ఏదేదో మంబ్లింగ్ ఆఫ్ ది వర్డ్స్, దానివల్ల అవే మాటల్ని అలాగా ఏవేవో అనేస్తూ ఉంటే ఏమిటి ఉపయోగం? కాబట్టి సో అలాగా అది ప్రేయర్ అంటే ఏదో సమ్ ప్రేయర్, అది కూడా ప్రేయరే, సమ్ ప్రేయర్. కానీ ప్రేయర్ అనే దాంట్లో అనేక అంశాలు ఉంటాయి. ఒకటి, మీరు చెప్పే వాక్యములు స్పష్టంగా శుద్ధంగా ఉండాలి, వాటి అర్థం మీకు తెలిసి ఉండాలి, ఆ అర్థమునకు చెందిన భావన ఫీలింగ్ మీ హృదయంలో ఉండాలి. మూడు స్థాయిలలో మీరు దాన్ని నిలబెడితే అది ప్రేయర్ అవుతుంది. కాబట్టి తన కేసి తాను చూసుకుంటూ తన ఇంద్రియ శక్తులను అనుభవానికి తెచ్చుకుంటూ వాటిని పరిశీలిస్తే కనపడతాయి, తెలుస్తూ ఉంటాయి ఇంద్రియ శక్తులు. ఆ ఇంద్రియ శక్తులను చూస్తూ ఈ ఇంద్రియ శక్తులన్నింటినీ అనుగ్రహించే పరమాత్మ నా హృదయమునందు గలడు. ఇప్పుడు చూపుకు చూపు, వినికిడికి వినికిడి, మనస్సుకి మనస్సు, వాక్కునకు వాక్కు, ప్రాణమునకు ప్రాణము అయిన పరమాత్మతో మీకు సంబంధం ఎక్కువ, లేకపోతే ఈ నశ్వరమైన జగత్తుతో మీకు ఎక్కువ సంబంధమా చెప్పండి? మీరు నాకు ఆలోచించి, పరమాత్మతోటే మనకి నిత్య సంబంధము కలదు. జగత్తుతో సంబంధం మీరు కళ్ళు తెరిచి చూస్తే ఉంది, లేకపోతే కళ్ళు మూసుకుంటే లేనేలేదు, చెవులతో వింటే ఉంది, లేకపోతే లేనేలేదు, కాళ్ళతో నడిచి మార్కెట్కి వెళ్తే జగత్తుతో సంబంధం ఉంది, ఆ ఎందుకులే మార్కెట్ ఇంట్లో రెండు మెతుకులు తిని జపం చేసుకుంటూ కూర్చుంటే అది లేదు, జగత్తుతో మీకు సంబంధం పెట్టుకుంటే ఉంది, లేకపోతే లేదు. ఈశ్వరుడితో సంబంధం మీరు వద్దనుకున్నా తప్పదు, ఈశ్వరుడితో నిత్య సంబంధం, జగత్తుతో నో సంబంధం. కానీ అజ్ఞానం ఏం చేస్తుందంటే ఉన్నదానిని లేనట్టు, లేనిదానిని ఉన్నట్లు భ్రమింపజేస్తుంది. అజ్ఞానం చేసే పని అది. అజ్ఞానం ఏం చేస్తుందంటే ఈశ్వరుడితో నాకు సంబంధం లేకుండా అయిపోయింది. ఎందుకని? ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు, లేకపోతే తిరుపతిలో ఉన్నాడు, ఇక్కడ మనమేమో పద్మరావునగర్లో కూర్చున్నాము, కాబట్టి సంబంధం సమస్య వచ్చింది. వేరే సంసారం ఎప్పుడూ మన ముందే ఉంటుంది, మనలోనే ఉంటుంది అని మనం భ్రమపడుతూ ఉంటాం. వాస్తవంలో మనల్ని నిలబెట్టేది ఏది? నన్ను నిలబెట్టేది ఏది? ఇన్సూరెన్స్ పాలసీయా, ఆధార్ కార్డా, లేకపోతే భూతభర్తృచ తజ్ఞేయం? ఏది నిలబెట్టేది మనల్ని? భూతభర్తృచ తజ్ఞేయం.
ఆధార్ కార్డు ఉండాలి, నేను సంపాదించాను ఒకటే, అది కాదు పాయింట్. తడిదిరాజు ఆధార్ కార్డు ఉండద్దని లేదు అంటల్లా, మనల్ని నిలబెట్టేది ఏది? పరమాత్మ ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చూపుకు చూపై ఉన్నాడు, చెవికి వినికిడికి వినికిడి అయి ఉన్నాడు. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మన, అలా ఉన్నాడు. అది పరమాత్మ. భూతభర్తృచ తజ్ఞేయం. ఇక ఆ పరమాత్మ అంతవరకు అందం భాష్యకారులు, భూతభర్తృచ భూతాని విభర్తీతి తజ్ఞేయం భూతభర్తృచ స్థితికాలే. ఇప్పుడు మీరు నిద్రపోయారు, మీ చూపు ఎక్కడికి వెళ్ళిపోయిందంటారు? ఆ పరమాత్మలోకి వెళ్ళిపోయింది. పరమాత్మ మింగి కూర్చున్నాడు మీ చూపును. మీరు నిద్ర లేచారు, మీ చూపు వాపస్ వచ్చేసింది. ఎవరిచ్చి మీరు తెచ్చుకున్నారా, మీకు ఇవ్వబడిందా? మీరు చెప్పండి. మీకు ఇవ్వబడినది. ఎవరిచ్చారంటారు? ఈశ్వరుడు ఇచ్చాడు. ఈశ్వరుడు ఇచ్చాడు కాదు, ఇచ్చినవాడు ఈశ్వరుడు. అర్థమైందా తేడా ఏమన్నా, లేకపోతే ఏమీ తెలియలేదా? ఈశ్వరుడు ఇచ్చాడు కాదు, ఇచ్చినవాడు ఈశ్వరుడు. గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అంటే నో, గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ ఈజ్ రాంగ్. ద ఇన్ఫాలిబుల్ ఈజ్ గాడ్. కాబట్టి ఈశ్వరుడు ఇచ్చాడు, ఇచ్చినవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు. కాబట్టి నాకు చూపు, మీరు నిద్రలేస్తూనే ఈ చూపునిచ్చిన దేవుడు ఇడుగో ఇక్కడ ఉన్నాడు, ఈ వినికిడినిచ్చిన దేవుడు ఇక్కడ ఉన్నాడు అని హృదయంలో నిత్య నివాసం చేసే ఆ దేవుడు ఈశ్వరునితో సంబంధాన్ని పెట్టుకోవాలి, సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఉంది సంబంధం, నిత్య సంబంధం ఉన్నది, దాన్ని గుర్తించకపోవడం చేత లేదా అన్నట్లు అయిపోయింది. మీకు ఒక దృష్టాంతం చెప్తా. ఓ ఊరికి ఓ మహాత్ముడు పోతున్నాడు, నడిచిపోతున్నాడు. ఊరి బయట ఒక పాడుపడిపోయిన దేవాలయం ఒకటి ఉండే, పాడుపడిపోయి కూలిపోయింది దేవాలయం. అక్కడ కొంచెం ఒక చపటాలాగా ఉండే ఒక అరుగు వలె ఉన్నది, దాన్ని శుద్ధి చేసుకుని తుడి చేసుకుని ఆయన సంచిలో తెచ్చుకున్నటువంటి చపాతీలు ఏవో ఉన్నాయి అవి తినేసి మంచినీళ్ళు తాగేసి ఆ సంచి తల కింద పెట్టుకుని అక్కడ పడుకున్నాడు ఆయన. ఈ లోపల ఎవళ్ళో గ్రామంలో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరూ, అరే మహాత్ముడు ఎవడో ఆ పాడుపడ్డ దేవాలయంలో ఉన్నాడురా అని చూశారు. చూసి వాళ్ళకు ఉండే సంస్కారములు అటువంటివి, వాళ్ళు ఏం చేశారంటే ఏదో కొద్దిగా పలహారం ఏదో తీసుకొచ్చి ఆయన దగ్గరికి వచ్చారు. వస్తే ఆయన తెచ్చుకున్న పలహారంతో ఆయన సంతృప్తి పడేవాడే, కానీ పాపం వాళ్ళు ఏదో పలహారం తెచ్చారు, వాళ్ళ మనస్సుకు కూడా సంతోషం కలగాలి, ఆకలి కూడా ఉండనే ఉన్నది. సో ఆయన ఆ పలహారం చేశాడు. సో యథావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది ఓ మహాత్ముడు ఆయన అక్కడ ఊరి బయట పాడుపడ్డ దేవాలయంలో కూర్చుని ఉన్నాడు అని. మొన్నటి పొద్దున్న ఊళ్ళో ఉండే పెద్దలందరూ దర్శనానికి వచ్చారు, పళ్ళు ఫలాలు తెచ్చుకుని. ఈయన వెళ్ళిపోదాం అనుకున్నవాడు ఈ భీడ్ని ఈ జనాన్ని చూసి ఆగాడు. వాళ్ళందరూ దండాలు అవి పెట్టారు, పళ్ళు ఫలాలు అయింది. వాళ్ళు అన్నారు, మేము ఈ దేవాలయంలో మీరు ఇక్కడ నివాసం చేశారు కనుక మీరు ఇంకో కొద్ది రోజులు ఉండండి, దీన్ని నిన్నే మేము ఉద్ధరిస్తాము, జీర్ణోద్ధారం చేస్తాము, మళ్ళీ పడిపోయిన దేవాలయాన్ని శుద్ధి చేసి కొత్త దేవాలయాన్ని మేము కొత్తగా దానికి రిపేర్స్ చేసుకుంటాము, మా దగ్గర ఉన్నటువంటి వనరులతోటి ఆ పని మేము చేసుకుంటాము, మీరు మాకు కొంత ఏదైనా ఆత్మస్వరూపాన్ని బోధిస్తూ ఇక్కడ ఉండండి అని వారు కోరారు. సరే అన్నాడు ఆయన, కొద్ది రోజులు ఉంటాను అన్నాడు. వాళ్ళు రిపేర్ వర్క్ మొదలుపెట్టారు. మొదలుపెట్టడంలో గర్భగుడి ఎలా ఉందంటే, సగం దాకా ఈ గబ్బిలాలు ఇతర పక్షుల రెట్టలతోటి నిండిపోయి ఉన్నది సగం దాకా. అలా పైలప్పైపోయి ఈ గబ్బిలములన్నింటినీ తోలేసేపటికి ఆ సగం దాకా నిండిపోయి ఉంది పెద్ద గర్భగుడి. అప్పుడు వాళ్ళలో ఒక నాయకుడు, నేను వెంటనే కాశీ వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేస్తానండి, మనం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠిద్దాం, అది శివాలయం అని అంటే, అప్పుడు ఆ మహాత్ముడు అన్నాడు, నువ్వేమీ శివలింగం తెనక్కర్లేదురా, గడ్డపార పలుగు తీసుకురమ్మన్నాడు. నువ్వు శివలింగం ఏం తెనక్కర్లేదు, గడ్డపార పలుగు తీసుకురా, తీసుకొచ్చి జాగ్రత్తగా తవ్వు, ఆ పక్షులు యొక్క ఆ రెట్టలన్నీ పెరిగి ఉన్నది, గట్టిపడిపోయి ఉంది, అది హార్డ్ మాస్ అది, దాన్ని జాగ్రత్తగా తవ్వండి, తవ్వేప్పుడు జాగ్రత్తగా తవ్వండి, కంగారు పడి తవ్వద్దు, జాగ్రత్తగా తీస్తూ తవ్వండి.
అలాగా జాగ్రత్తగా తవ్వగా తవ్వగా పొద్దున్న మొదలు పెడితే మధ్యాహ్నం అయ్యేప్పటికీ శివలింగం బయటపడింది దాని నుంచి. కాబట్టి మీరు శివలింగం కొత్తగా ఏం ప్రతిష్ట చేయక్కర్లేదు, ప్రతిష్ఠితమయ్యే ఉన్నది అని చెప్తాడు. ఆ రకంగా మీ హృదయంలో ఆ పరమేశ్వరుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. కానీ సంసార వాసనలనే పక్షుల రెట్టల ఆ దోషమంతా పెరిగి 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 అది అసలు పూర్తిగా లేడన్నట్టు, ఇప్పుడు మళ్ళీ ఆ ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించాలంటే తిరుపతో కాశీయో పోవాలన్నట్టు, అయితే ఇంకా ప్రాణాలు పోయాక కైలాసమో వైకుంఠమో వెళ్తే కానీ మళ్ళీ ఈశ్వరుడు మనకి దొరకడన్నట్టు, ఇటువంటి ఒక మహాభ్రమలో జనులు జీవిస్తూ ఉంటారు. మీరు తీర్థయాత్రలు అవి చేయండి, నేనేమీ వద్దరను. అయితే మరి భగవద్గీత క్లాసులు మానేసి మాత్రం తీర్థయాత్రలు చేయడం అనవసరం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అంచేతే సంక్రాంతి సెలవుల్లో ఏమైనా మీరు తీర్థయాత్రలు చేస్తే చేయొచ్చు. ఎనీవే ది పాయింట్ ఈజ్, సో ఆ పరమాత్మ ఎప్పుడూ ఉండనే ఉన్నాడు, స్థితి కాలే భూతభర్తృచ, ఎప్పుడూ ఉండనే ఉన్నాడు, అలా నిలబడే ఉన్నాడు. మీరు ఉన్నంతకాలము ఆయన మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉండనే ఉన్నాడు. ఈ ప్రాణేంద్రియములు ఉన్నంతవరకు, ప్రాణము ఇంద్రియములు ఉన్నంతవరకు. అయితే మీరు నిద్రపోయారు, నిద్రకే ప్రళయము అని పేరు, నిత్య ప్రళయం, నిద్రకి నిత్య ప్రళయము అని పేరు. మన ప్రపంచం అంతా ప్రళయం అయిపోతుందిగా నిద్రపోగా, నేను నిద్ర లేవడమునకు నిత్య సృష్టి అని పేరు. మీరు నిత్య ప్రళయము నిత్య సృష్టి అర్థం చేసుకుంటే మహాప్రళయము మహాసృష్టి అలాగే పోతాయి, అలాగే ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను నిద్రపోయినప్పుడు ఈ చూపు ఏమైంది, ఆ పరమాత్మలో కలిసిపోయింది, ఆ వినికిడి ఆ పరమాత్మలో కలిసిపోయింది, ఆయన మింగి కూర్చున్నాడు లోపల, ఆయన మింగేశాడు వీటన్నిటి, నేను చేతులకి కాళ్ళకి కదిలే శక్తి పట్టుకునే శక్తి కూడా ఆయన మింగేసి కూర్చున్నాడు. మొన్నటి పొద్దున్న లేస్తూనే నిద్ర లేపింది ఎవరండి, నిద్ర లేపింది ఎవరు, నేను అది వెర్రివాడ, నేను నిద్ర లేచాక వస్తుంది. నిద్ర లేచిన కొద్ది క్షణాల నిద్ర లేచింది లేచేటంటే తెలివి వస్తుంది ముందు, ఆ తెలివిలో దేహము అనుభవానికి వచ్చి ఆ తర్వాత అలవాటు ప్రకారం నేను వస్తుంది, నేను ఎప్పుడో తర్వాత వస్తుంది. నిద్ర లేపింది ఎవరు, ఈశ్వరుడు. ఈశ్వరుడు నిద్ర లేపుతాడు. ఎలా లేపుతాడు, సూర్యుడు ఉదయిస్తాడు, మీరు సూర్యోదయాన్ని మీరు అయ్యేట్లా చేస్తారా లేకపోతే ఆయన ఉదయిస్తాడా, ఆయనే ఉదయిస్తాడు. ఆయన ఉదయించినప్పుడు మీ కిటికీ తలుపు తెరుచుంటే లోపలికి కాంతి వస్తుంది. ఆ రకంగా మనస్సు అనే తలుపుని తెరుచుకుని ఆత్మ అనే సూర్యుడు ఉదయిస్తాడు. మనస్సు అనే తలుపుని కొంచెం అలా తెరిచి ఉదయిస్తాడు, దానికి తెలివి వచ్చుట అని పేరు. ఆ ఆత్మ అనే సూర్యుడు ఉదయిస్తూనే కళ్ళకి చూచే శక్తిని వాపస్ ఇస్తాడు, చెవులకు వినే శక్తిని వాపస్ ఇస్తాడు. ఆ రకంగా మీ హృదయంలో ఆ ఈశ్వరుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని నిలబెడుతున్నాడు, ఆయనే మిమ్మల్ని తనలో కలిపేసుకుంటున్నాడు. మళ్ళీ మొన్నటి పొద్దున్న ఆయనే మిమ్మల్ని మళ్ళీ మనిషిగా ఉత్పన్నము చేస్తున్నాడు. ఓకే, ఇది నిత్య సృష్టి, నిత్య ప్రళయము, నిత్య స్థితి. దీనికే మీరు ఈ స్థితి కాలము అయిపోయేప్పటికీ ఈ సకల ప్రాణులను తన యందు ఆ పరమాత్మ కలిపేసుకుంటాడు, మింగేస్తాడు. మళ్ళీ సృష్టి సమయం వచ్చినప్పుడు ఆ పరమాత్మ తన నుండియే ఈ సకల ప్రాణులను ఆవిర్భవింపజేస్తాడు అని అలా కూడా చెప్పుకోవాలి. అధ్యాత్మమునందు అన్వయిస్తుంది, అధిభూత అధిదైవముల యందు కూడా అదే వ్యవస్థ అన్వయిస్తుంది. యత్ పిండాండే తద్ బ్రహ్మాండే అని ఒక వ్యవస్థ. గ్రసిష్ణు ప్రభవిష్ణుచ, గ్రసిష్ణు అంటే ప్రళయకాలమునందు మింగి కూర్చుంటాడు, ఆయన స్వభావం అది, మింగేయడమే ఆయన స్వభావం. ప్రభవిష్ణు అంటే ఉత్పత్తి కాలమునందు మళ్ళీ ప్రకటము చేయుట ఆయన యొక్క స్వభావము. ప్రళయకాలే గ్రసిష్ణు గ్రసనశీలం, అంటే జ్ఞేయం నపుంసకలింగం గనక ఆ గ్రసించే శీలము కలది. గ్రసించుట అంటే మింగివేయుట. సో కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ పలహారం ఇంత ఇంత ఉప్మా పెట్టారనుకోండి, టక్ టక్ మింగి అరక్షణంలో మింగి కూర్చుంటారు, అయ్యో ఎక్కువ టైం కూడా పడదు, టక్ టక్ మింగి కూర్చుంటారు, అదే గ్రసిష్ణు అంటే. సో అలాగే
ఈ పరమాత్మ ఇంద్రియ శక్తులన్నింటినీ కూడా మింగి కూర్చుంటాడు నిత్య సృష్టిలో, నిత్య ప్రళయంలో లేదా మహాప్రళయంలో సకల ప్రాణులను తనలో మింగేసి కూర్చుంటాడు. ఒక పరి జగములు వెలినిడి, మరి ఒక పరి లోపలకి గొనుచు సర్వము దానై. అంటూ బొమ్మర పోతన్న గారి పద్యం ఉంటుంది. ఉత్పత్తికాలే ప్రభవిష్ణు ప్రభవనశీ ప్రభవిష్ణు చ ప్రభవనశీలం. అది ఉత్పత్తి కాలంలో మళ్ళీ సకల ప్రాణులను తన నుండి బయటకు ప్రకటింపజేస్తాడు. సో ఆ విధంగా సకల ప్రాణుల యందు ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. శంకరులు ఆయన జాగ్రత్త పడతారు. ఎందుకు జాగ్రత్త పడతారంటే, ఇప్పుడు చెప్పిన ఈ వర్ణన చూస్తే ఏమనిపిస్తుంది, ఈ సకల ప్రాణులను తన యందు మింగేసి మళ్ళీ సృష్టికాలంలో తన యందు ప్రకటిస్తాడు, తన నుండియే ప్రకటిస్తాడు అంటే ఏమైంది మీకు ఈ భేదము, ఈ వైవిధ్యము అంతా కూడా సత్యమా అనే భ్రమ కలిగే అవకాశం ఉంది. ఈ జగత్తుని ఆయనలో మింగేసి మళ్ళీ తన నుండియే ఆయన ప్రకటించినాడు అంటే ఏమైనట్టు అక్కడికి, ఈ జగత్తు సత్యము అని అనిపిస్తుంది కదా. ఇది ఎలాగంటే, సపోజ్ ఈ రోడ్డు పక్కన షాపులు పెడతారు, ఓ చిన్న వ్యాన్లో వస్తాడు. వ్యాన్లో వచ్చి ఆ వ్యాన్కి ఇలాగ రెండు కుక్కలు పెట్టి పైన ఒక షెడ్లాగా వేసేసి ఆ వ్యాన్ తలుపులు తెరిచేసి ఆ లోపల ఉన్నటువంటి పెట్టెలన్నీ ఓపేసి ఎదుర్కొన్న ఉన్న టేబుల్స్ మీద షర్ట్లు ప్యాంట్లు ఇవన్నీ పరిచేస్తాడు. ఏమంటే ఓ పెద్ద షాపే పెట్టేస్తాడు రోడ్డు పక్కన. చూశారా అటువంటి షాపులు? మళ్ళీ సాయంకాలం అయ్యేప్పటికీ ఆ షాప్ అంతా వ్యాన్లోకి మార్చే లోపలికి సర్దేసుకుని పెట్టెల్లో మళ్ళీ తీసుకుపోతాడు. ఈ పరమాత్మ అలా చేస్తున్నాడు అని మీరు అనిపించవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, అలాగే చేస్తున్నాడని అనుకుంటే సమస్య ఏమవుతుంది, ఆ వ్యాను కరెక్ట్ సత్యమే, ఆ వ్యాన్లో ఉండే మర్చెండైజు సత్యమే కదా. అదేవిధంగా ఈశ్వరుడు సత్యమే, ఈశ్వరుడు తన నుంచి బయటపెట్టే ఈ జగత్తు సత్యమే, తనలో కలిపేసుకుని తన నుంచి బయట పెడుతూ ఉంటాడు. ఈ జగత్తు సత్యం తనలో కలిపేసుకున్నప్పుడు ఈ ప్రాణులందరూ ఆయన లోపల విడివిడిగా సెపరేట్ సెపరేట్గా ఉండిపోతారు. మళ్ళీ ఆయన బయట పెట్టిన వెంటనే మళ్ళీ సెపరేట్ సెపరేట్గా బయటకు వచ్చేస్తారు. కాబట్టి జగత్తు సత్యము, ఈశ్వరుడు సత్యము, జగత్తులో ఉండే అనేకత్వము సత్యము అనే ధోరణి మీకు ఏదైనా కలుగుతుందేమో ఆ వర్ణన చూస్తే. మీకు కలిగినా కలగకపోయినా ద్వైత ఫిలాసఫర్స్ అందరికీ బాగా గట్టిగా కలిగిపోయింది ఇప్పటికే. వాళ్ళు కలిగిపోయి అలాగే దాన్ని వ్యాఖ్యానాలు చేసేసి పుస్తకాలు రాసేసుకుని కూర్చున్నారు. ఇదంతా సత్యం, ఈ జగత్తంతా సత్యం. మీకు ఈ జగత్తు గురించి ఒక నిఖార్స్ అయిన మాట చెప్తా. నిఖార్స్ అనే మాట విన్నారా ఎప్పుడైనా? అది ఉర్దూ పదం. అది ఉర్దూయేనా? మరి హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంత ఉర్దూ కూడా మనకి తెలుసుండాలి. నిఖార్స్ అయిన మాట ఈ జగత్తు గురించి చెప్తా మీకు. ఈ జగత్తు దృశ్యము అంటే కనబడుతూ ఉండేది. అలా కనబడుతూ ఉండగానే అదృశ్యంలోకి అది వెళ్ళిపోతూ ఉన్నది. కనబడుతోంది, ఇప్పుడు సినిమా చూస్తున్నారు, కనబడుతోంది, కనబడుతూ 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 ఏమైపోతున్నది? అదృశ్యంలోకి కలిసిపోతుంది, అదృశ్యంలో విలీనమైపోతుంది. అలాగే మన ఈ జగత్తు కూడా అంతే. మా చిన్నప్పుడు మేము మహావిద్వాంసుల దగ్గర శాస్త్రాలు వేదాలు వల్లించేస్తూ ఉండేవాళ్ళం. మహాపండితులు ఉండేవారు, దేనికి తడుముకోక్కర్లేదు. ఏ సందేహం వచ్చినా సందేహం రావడమే ఆలస్యం, వాళ్ళు తీర్చి పారేసేవారు. దేనికి తడుముకోక్కర్లేదు, వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళు ఎవళ్ళు లేరు, ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, పాఠాలు చెప్పిన పెద్దలు లేరు. అందరూ అలా అలా చూస్తూ చూస్తూ ఉండగానే అదృశ్యం అయిపోతూ ఉంటారు. తర్వాత ఇది నాదే అని అనుకున్న సర్వము నాది కాకుండా పోతుంది. ఇది ఉంది అనుకున్న సర్వము లేదులో కలిసిపోతుంది. ఉన్నది ఉంది అని అనుకున్న సర్వము లేకుండా అయిపోతుంది. వీడు హై 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 అంటూ ఉంటాడు, నహి హైలోకి వెళ్ళిపోతుంది. అది ఇది జగత్తు యొక్క సారవంతమైన మాట. దేవుడు దెయ్యం తర్వాత చూద్దాం, ముందు ఈ జగత్తు గురించి మీరు తెలుసుకోండి.
మరి దేవుడు గురించి తర్వాత చూద్దామాయా. నువ్వు దేవుడి గురించి ఏమీ నువ్వు కంగారు పడకు, ఈ జగత్తు గురించి నువ్వు ఈ సత్యం తెలుసుకో. జగత్తు సంగతి తేల్చు. ఎదురుకుండా దెయ్యంలా కనపడి మన నెత్తి మీద తాండవం చేస్తున్న ఈ జగత్తు ఏదైతే కలదో ఇది మిథ్య, ఉన్నది కాదు. ఇప్పుడు సినిమా అంత గట్టిగా కనపడుతోంది కాబట్టి సినిమా సత్యం అని అనుకుంటారా? అనుకో. ఈ జగత్తు అటువంటిది. సో ఆ విషయాన్ని మర్చిపోకూడదు. అంచేతనే ఓ దృష్టాంతం, యథా రజ్వాది సర్పాదే మిథ్యాకల్పితస్య. ఈ వాక్యాన్ని ద్వైతులు చూశారంటే ఏమంటారో తెలిసిన, ఈ శంకరులకి అప్పుడప్పుడు దెయ్యం పడుతూ ఉంటుంది, ఇప్పటివరకు బాగానే రాశాడు, ఇప్పుడు దెయ్యం పట్టి మాట్లాడుతున్నాడు అని ఒకళ్ళు అన్నారు. ఇంకో ద్వైతాద్వైతులని ఇంకో కొంతమంది ఉన్నారు. ద్వైతాద్వైతులని వాళ్ళు కల్తీ వ్యవహారం, సగం అద్వైతం సగం ద్వైతం, ఇటు ద్వైతాన్ని నిరాకరించలేరు అటు అద్వైతాన్ని కాదనలేరు. ఎందుకంటే శృతులు అద్వైతాన్ని గట్టిగా చెప్తున్నప్పుడు అద్వైతాన్ని ఎలా కాదనగలుగుతారు, ఏ ముఖంతో కాదనగలుగుతారు? పోనీ అలాగని ద్వైత నిరాకరణం చేస్తారా అంటే అది చేయలేరు. ఎందుకంటే ద్వైతం మీద ఇంకా కొంత వ్యామోహం ఉండబట్టి, కొంత ఆసక్తి ఉండబట్టి, ఆ ప్రపంచము ఎడల కొంత అటాచ్మెంట్ ఉండబట్టి దాని యొక్క వాస్తవికతని పూర్తిగా నిరాకరించడానికి మనసు ఒప్పదు, మనసు ఒప్పదు. ఇప్పుడు సినిమాకి వెళ్తారు, సినిమా మిథ్యా అనడానికి మనసు ఒప్పదు. ఎందుకు ఒప్పదో తెలిసినా, వాడు 10 కోట్లు పెట్టి తీశాడు దాన్ని, 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీసాడండి. మీరు మిథ్యా అని వేదాంతం చదువుకుని వచ్చి ఒక పదం అని పట్టుకొచ్చి మిథ్యా అనేసారు. 2.5 గంటలు ఎంజాయ్ చేసి పైగా మిథ్యా అంటున్నారు మీరు. 2.5 గంటలు ఎంజాయ్ చేసి మిథ్యా అంటున్నారు. వాడు 10 కోట్లు పెట్టి తీశారు అన్నాడు ఒక నాతోటి. నేను అన్నాను, చూడాయా 2.5 గంటలు కాదు 5 గంటలు ఎంజాయ్ చేసిన, 10 కోట్లు కాదు 100 కోట్లు పెట్టి తీసిన సినిమా మిథ్యయే. దాంట్లో తేడా రాదుగా. ఇప్పుడు వస్తువు యొక్క తత్వాన్ని సెంటిమెంట్ మీద బేస్ చేసి మీరు నిర్ధారించలేరు. సెంటిమెంటాలిటీ అంటారు. దాంతో వస్తువు తత్వాన్ని నిర్ధారిస్తారా? సెంటిమెంట్ బాగా ఉంది కదా అని ఆభరణాలన్నీ సత్యం అంటారండి. బంగారం సత్యమా, ఆభరణాలు సత్యమా? సెంటిమెంట్ బోల్డ్, సెంటిమెంట్ ఉంటుంది. పెళ్లి పందిట్లోకి వెళ్తే అంతా సెంటిమెంటే. కాబట్టి బంగారం సత్యం, ఆభరణాలు సత్యమవుతాయా? అవ్వవు. కాబట్టి జగత్తు మిథ్య. అయితే మిథ్యకి డెఫినేషన్ ఏమిటి? ఏదైతే కనబడుతూ ఉంటుందో కానీ ఉన్నది కాదో దానిని మిథ్య అంటారు. కనబడు దృశ్యం నతు సత్, కనబడుతూ ఉంటుంది కానీ లేదక్కడ. సినిమా తెర మీద కొండ కనపడుతుంది, కొండ ఉందా అక్కడ? లేదు. లేని కొండ ఎందుకు కనపడాలి? మరి అదే మిథ్య అంటే. కనబడుతూ ఉన్న కొండ లేకపోవడం ఏమిటి? దాని పేరే మిథ్య. అర్థమైందండి. సో రజ్వాది తాడు ఉంటుంది, ఈ తాడు సర్పమును ప్రకటింపజేస్తుంది. అంటే నిజంగా సర్పం వచ్చిందనుకున్నారు. అజ్ఞానము చేత పరికల్పితమైన సర్పమునకు త్రాడు ఆశ్రయమై ఉంటుంది. త్రాడే లేకపోతే సర్పము యొక్క కల్పన కూడా సంభవం కాకుండా పోతుంది. త్రాళ్ళు ఏమి, త్రాడు అసలు త్రాడు అనేది లేకుండా చేసేసారనుకోండి, మీకు సర్పము యొక్క కల్పన ఉంటుందా? ఉండదు. కాబట్టి సర్పము యొక్క కల్పనకు త్రాడు ఆశ్రయము, అదేవిధంగా జగత్తు యొక్క కల్పనకు పరమాత్మ ఆశ్రయము, సినిమా యొక్క కల్పనకు ఆ ప్రకాశము, ఆ తెర, ఆ ప్రకాశించే తెర ఆశ్రయము. సినిమాకి ఎలాగ సినిమాకు ప్రకాశించే తెర ఎట్లో, అలలకు సముద్రము ఎట్లో, జగత్తునకు ఈశ్వరుడు అట్లు. కాబట్టి ఈశ్వరుడే సత్యము. జగత్తు సత్యమైన ఈశ్వరుని యందు అజ్ఞానము చే కనబడుతూ ఉండే, తెలివి తక్కువదనము చే కనబడుతూ ఉండే కల్పిత మిథ్యా, కల్పిత మిథ్యా. ఆ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అక్కడతో ఆ శ్లోకం పూర్తయినది. ఒకసారి శ్లోకం అనేసిద్దాము. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం.
భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. చాలా గొప్ప శ్లోకం అది. పరమాత్మ గురించి చెప్పిన వాక్యము, పరమాత్మ అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పరమాత్మ అంటే జ్ఞానస్వరూపుడై ఉంటాడు. జ్ఞానం ఎక్కడుంటాడు? హృది సర్వస్య విష్ఠితం అని. చాలా తత్వదృష్ట్యా చాలా ప్రధానమైన శ్లోకము. దీనిని రేపు మనం వివరించుకుందాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకయ్యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకయ్యజామహే సుగంధిం పుష్టివర్ధనం.